నిన్న కేసీఆర్ ను కలిసిరు టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు పోయి ఫామ్ హౌస్ కాడ కూర్చున్నారు కానీ ఆ ఫోటో మీరు గమనించిరో లేదో మీరు ఆ ఫోటో చూసిరో లేదో కానీ ఒక్కల ముఖంలో కూడా చిటా కల కనిపిస్తలేదు రిజల్ట్స్ కూడా రే ఉన్నాయా అసలు కలనే కనిపిస్తలేదు ఏం మల చేస్తారా అంటే మీరు ఎట్లా చెప్తారు సార్ అంటారు చేస్తామని అనేటోడు లేడు మళ్ళీ పోటీ చేస్తాం మేము ఈసారి అనేటోడు కనిపిస్తలేదు టిఆర్ఎస్ పార్టీ ఇక మాకు వద్దు సార్ మీయే నడుములు ఇరగొట్టిరు జనం ఇక మమ్మల్ని ఎట్టి ఇచ్చిపెట్టరు ఈసారి ఎట్టి పరిస్థితిలో అనే వ్యవహారం కనిపిస్తూ ఉంది ఇక ఈసారి ఎట్టి పరిస్థితిలో ఏమున్నా వివరణ కొత్త వాళ్ళని కొత్త బకరాలను తీసుకొచ్చి చేయవలసిందే కానీ ఇక వీళ్ళైతే పోటీ చేసే పరిస్థితి కనిపిస్తలేరు ఒక్కలిద్దరు తప్ప ఇక మరి టిఆర్ఎస్ పార్టీ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత దాని పతనం పరిసమాప్తం అయ్యేటట్టు కొడుతూనే ఉంది ఇక అది నిలబడే పరిస్థితి కనిపిస్తలేదు అందుకోసమే భూమి మీద దిగి మాట్లాడితే బాగుండేదాళ్ళు ఇంకా ఏదో కొన ఊపిరితోని ఎండి శంషతో నిలబోతా ఉన్నారు కదా దానికి బిల్లారంగా ఇద్దరు కలిసి ఎండి శంషతో నిలబోసుకుంటా కూ అనుకుంటా పిలుస్తా ఉన్నారు కానీ లేస్తలేదు అది లేస్తలేదు లేసుడుగు లేదు గమ్మత ఏందంటే మొన్ననేమో మైపాల్ రెడ్డి అనన ఎవరు గూడెం మైపాల్ రెడ్డి ఏం మా ముఖ్యమంత్రిని కలవాలంటే కుదరకపోతుండే ఈ ముఖ్యమంత్రి కలిసి ఫోన్ చేయగానే అదే రోజు అపాయింట్మెంట్ దొరికింది తక్కువ పోయి కలవగలిగినాం మాకు వాళ్ళకి చాలా తేడా ఉంది మా పరిపాలన కంటే మా గత టిఆర్ఎస్ పరిపాలన కంటే బీఆర్ఎస్ పరిపాలన కంటే కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉంది మా ముఖ్యమంత్రి గారు ఏం మనకి లేకుండా అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచిగా పనిచేస్తా ఉన్నారు అని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి చెప్పింది అదైపోగానే నిన్న మల్లయి మల్లారెడ్డి మేడ్చల్ మల్లారెడ్డి అంగుటి ఏమంటాడు కాంగ్రెస్ అయినా మనదే బీజేపీ అయినా మనదే అంటాడు కథ కదా ఈ పని కూడా అడిచిపోయినట్టే దీని పని కూడా ఇట్లా 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 ఇవ్వాలి కాళ్ళు బయట పెట్టలేక పెట్టలేక ఇవాడ నడిద్దే బాగుండు పెడదామనేటట్టు బయట పెట్టించుకుంటా ఉన్నారు ఇక నాకు తెలిసిన కాడికైతే పార్లమెంట్ ఎన్నికల వర్గాలు కనిపిస్తట్లేదు ఈ టిఆర్ఎస్ పార్టీ నామినేషన్ల పర్వం పూర్తయ్యేదాకా కూడా ఉండే పరిస్థితి కనిపిస్తలేదు ఎక్కడ చూడు దిగిపోదామా వెళ్ళిపోదామా ఎప్పుడు పిలుస్తారు ఇంకా ఒకసారి కేసీఆర్ మా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే బాగుండు అవును అలిగని వెళ్ళిపోదు అట్లనవ్వచ్చు అనేటువంటి ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా టిఆర్ఎస్ పార్టీ అనేది ఇక ఉండదు అయిపోయింది దాని పని ప్రజలకి విసుకొచ్చిపోయింది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మీద దాన్ని బీఆర్ఎస్ చేసినా కూడా ఎట్టి పరిస్థితిలో ఇది మనది కాదురా ఇది ఇది కేసీఆర్ కుటుంబాంది ఇది దొరది ఇది మన పార్టీ కాదనేటువంటి మాట చెప్తూ వస్తా ఉన్నారు జనం కూడా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వద్దురా నాయన పరిపాలన వద్దు దాన్ని గుర్తు కూడా చేయకూరి కేసీఆర్ పరిపాలన అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే కేసీఆర్ పరిపాలన ఈ 9.5 ఏళ్ల పరిపాలన ఓ 1000 ఏళ్ల పరిపాలనకు సరిపోయింది 1000 ఏళ్లకు 1000 ఏళ్ల విధ్వంసానికి 1000 ఏళ్ల విధ్వంసానికి సరిపోయింది గతంలో ఈ జుట్టు పన్ను ఇష్టోడు వాడు వీడు రాజులు ఉంటుండే కదా వెనక జిజియా పన్నులు ఇవేస్తాడు వాళ్ళని మరిపించిండిగా రజాకారులను మరిపించిండి ఆ సారు ఈ 10 ఏళ్ల మొత్తం రక్తం దాగినట్టు ఇంకేమంటది కల్వకుంట్ల కవిత గారు మేము పోలీసు వాళ్ళని వాడుకోలేకపోయినమాట వామ్మ తల్లి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి పోలీసు వాళ్ళకి సెల్యూట్ చేయాలి ఎందుకంటే మీరు అలా మాటలు విన్నారు కాబట్టే మీరు అధికార పార్టీ వైపు ఉన్నారు కాబట్టే మీరు ప్రజల్ని హింస పెట్టిరు కాబట్టే ప్రజలు కేసీఆర్ని హింస పెట్టిరు లేకపోతే మీరు ఆ పాత్ర పోషించకపోతే ప్రజలు ఈ పాత్ర పోషించకపోతుండే కాబట్టి పోలీసులను అత్యధికంగా దుర్వినియోగం చేసినటువంటి కేసీఆర్ అదే కత్తికి బలైపోయాడు రిక్రూట్మెంట్ ఎవరెక్కువ చేస్తుంటారు పోలీస్ రిక్రూట్మెంట్ ఎవరు చేసింది పోలీసు వాళ్ళని వాడుకోలేకపోయినమాట కల్వకుంట్ల కవిత గారు పోతే రోప్తాడు పట్టుకొని 20 మంది 20 మంది ఉరుకున్నాయి కేటీ రామారావు పోతే ముఖ్యమంత్రి వచ్చిన దానికంటే ఎక్కువ ఆడావిడ ఇన్ని రకాలుగా వాడిన తర్వాత జనం ఎడ్డి వాళ్ళు చూస్తలేరా టీవీలో పంట మీదికి నువ్వు ఇట్లా చేయొప్తుంటే ఇట్లా అంటారు కానీ నీ సంగతి చెప్తాం పో తాత రాని ఎలక్షన్ అన్నట్టు చేసిరు అనుకోరా మొత్తానికి ఇగో ఈ రకంగా వాడి మొత్తానికి పతనావస్థ వైపు వెళ్ళిపోయింది టిఆర్ఎస్ పార్టీ ఇక కాళేశ్వరం పైన ఎంక్వైరీ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి సిబిఐ అంటా ఉంది దాంతోపాటు ఇంకా హాట్ కామెంట్ చేసింది సిబిఐ ఈ పావుల పనికి పెట్టి బారాణ మింగిరిన్లా భారీ అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళు కూడా నోటి మాటగా చెప్తున్నటువంటి మాట ఒకసారి చూద్దాం మార్నింగ్ న్యూస్ లో వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం జయ జయ హే తెలంగాణ 26 జనవరి సందర్భంగా ఢిల్లీ కర్తవ్య పదలో తెలంగాణ శకటం ఆకట్టుకుంది కొమరం భీం రాంజీ గోండు చాకలి ఐలమ్మ విరోచిత పోరాటాలను గుర్తు చేసింది అందేశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పదాలను శకటంపై ప్రదర్శించారు ఇక్కడ
ఎన్నడన్నా కేసీఆర్ ఇప్పుడు ఇది మూడో శకటమే ఇది మూడో శకటమే మన్ను ముఖ్యమంత్రి అయిన తర్వాత శకటం లేదు బికటం లేదు నువ్వు సీఎం ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా తెలంగాణ పోరాటాన్ని ప్రతిబింబించే విధంగా తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రదర్శించే విధంగా శకటాన్ని తయారు చేస్తే ఇగో చాకలి ఐలమ్మ వీరనారి చాకలి ఐలమ్మ ఫోటోను ముందు పెట్టి ఇది నా తెలంగాణ ఇది ఇక్కడ వీరుల త్యాగాల వీణ ఇది అని చెప్పి ఆ పిడికిలి బిగించినటువంటి ఫోటోను ఇక్కడ ముంగడ పెట్టి చాకలి ఐలమ్మను కూర్చోబెట్టి ఒక పోరాటాన్ని ఇక్కడ చూపెట్టిరు ఆ తర్వాత వెనకాల రామ్జీ గోండును చూపెట్టిరు ఆ తర్వాత కుమరం భీమును చూపించిరు వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో అంటే అప్పటి హైదరాబాద్ సంస్థానం కానీ ఆ తర్వాత వచ్చిన తెలంగాణలో కానీ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ వీళ్ళంతా పోరాటాలు చేసి రజాకార్ల మీద దేశముఖుల మీద తిరగబడ్డటువంటి వీర్లను తీసుకొచ్చి భారతదేశ గుండెకాయ అయినటువంటి ఢిల్లీ నడి వీధుల్లో వాళ్ళ ప్రతిభని వాళ్ళ గొప్పతనాన్ని చాటే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేసింది. ఎన్నడన్నా నువ్వు చేసినవా కేసీఆర్ ఈ ఆలోచన వచ్చింది దానికి ఎన్నడన్నా నీకు ఎంతసేపు ఐన్స్లు ఎప్పుడు తీయాలి ఎప్పుడు ముయ్యాలి అంతే పేపర్లు ఎట్లా లీక్ చేయాలి భూములు ఎట్లా కబ్జా పెట్టాలి పోలీసు వాళ్ళని పెట్టి ఎట్లా బెదిరియాలి జనాన్ని ఎట్లా భయపెట్టాలి ఇగో గిది నేర్చుకున్నావు నువ్వు. నేను ఎనకటనే చెప్పిన కేసీఆర్ నువ్వు జనాన్ని భయపెట్టాల్సినన్ని రోజులు భయపెట్టగలుగుతావు కానీ జనం నిన్ను భయపెట్టే రోజు చాలా భయంకరంగా ఉంటుందని చెప్పిన మొన్న నీకు ఆ దెబ్బ దాకింది. ఇక నువ్వు గోల్కోవ్ అయిపోయింది నీ జీవితం కథం అయిపోయింది దీంతో నీ రాజకీయ జీవితం నీ కుటుంబ రాజకీయ జీవితం కథం. మీకు మిగిలిన అంశం ఏదన్నా ఉందంటే మీరు మీ కుటుంబం జైళ్ళు ఆస్తులు జప్తు ప్రజల ముందు చిప్ప పట్టుకొని నిలబడే కార్యక్రమం ఇవే మిగిలినాయి మీ ముంగట. ఇక్కడ ఇంకా ఇవే కాదు తెలంగాణ రాష్ట్రంలో పద్మశ్రీ అవార్డులు ఎస్ ఎవరెవరికి వచ్చినాయి ఒకసారి చూడురి. ఇంకా ఇంకొక హ్యాపీ రావుకు పద్మభూషణ్ అవార్డు కోసం ట్రై చేస్తాడు ఈయన కేసీఆర్ అత్యధిక మొక్కలు నాటిన వీరుడు అని అప్పట్లో చేసిరు కథ అంతా అడవిలో తీసుకుపోయి చెట్లు పెట్టి అడవిలో నేనే పెట్టా అని చెప్పి ఆ నరసాపూర్ అడవిని గట్టి చేసింది కేసీఆర్ ఆడ దుకాణం పెట్టి. అయితే ఇక్కడ తెలంగాణ కోసం చాకలి ఐలమ్మ పోరాటం విష్ణూరు రామచంద్రరావు రామచంద్రారెడ్డి గడీల మీద తిరుగుబాటు చేసి గుత్పలు అందుకొని యుద్ధం చేసి కాపాడినటువంటి చిట్యాల ఐలమ్మ రామ్జీ గోండ్ కానీ జల్ జంగల్ జమీన్ అన్నటువంటి కుమరం భీమ్ కానీ వీళ్ళంతా తెలంగాణ అస్తిత్వాలు వీళ్ళంతా వీళ్ళను మరచినో కేసీఆర్ నువ్వు ఎంతసేపు ఏం చెప్పినావు ఈ 9.5 ఏళ్ళలో నేను తెచ్చిన తెలంగాణ సాగును వచ్చే తలకాయ పెట్టినా నన్ను మించినోడు లేడని చెప్పినావు. పోరాటం అంటే నేనే చరిత్ర మీద మన్ను పోస్తే చరిత్ర కథమైపోదు కేసీఆర్ అది ఇంకొక రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది అదే వచ్చింది ఇవాళ. అంటే అది అనొద్దు కానీ పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై ములకెత్తుతాయి అంటారు అంటే వాళ్ళు ఎర్రజెండోళ్ళు కానీ అట్లా మన హెలికాప్టర్ల తయారీ కోసం టాటా ఎయిర్బస్ డీల్. సివిల్ హెలికాప్టర్ల తయారీ కోసం ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్తో టాటా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. మొదట మేడ్ ఇన్ ఇండియా H-21 125 హెలికాప్టర్ల డెలివరీలు 2026లో ప్రారంభం కానున్నాయంట. రైట్గా నిన్న ఢిల్లీలో జరిగినటువంటి రిపబ్లిక్ డేకి సంబంధించిన వార్తను చూస్తే కర్తవ్య పదపై నారీ శక్తి ఢిల్లీలో ఘనంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్ తొలిసారి ఆల్ విమెన్ ట్రై సర్వీసెస్ కంటింజెంట్ కవాతు సైనిక శక్తిని చాటిన త్రివిధ దళాలు పారామిలిటరీ బలగాలు గుర్రపు బగ్గీలో కర్తవ్య పదకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీఫ్ గెస్ట్ గా హాజరైన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మెక్రాన్ ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా గుర్రపు బగ్గీలో కర్తవ్య పదకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కు స్వాగతం పలుకుతున్న ప్రధాని నరేంద్ర మోడీ అంటూ గుర్రపు బగ్గీలో ఆనవాయితీ ఎరగడి నుంచి వస్తుంది అయితే పెట్రోల్ ఖర్చు ఏముండదు సేవ్ అన్ని రకాలుగా ఓ రకంగా రాజసం ఉట్టిపడే విధంగా ఇది ఒకటి జరుగుతుంది ఎనకటి నుంచి కూడా. ఇక టీఎస్పీఎస్సీ ప్రతిష్టతను పెంచుతాం కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి. చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టతను పెంచేలా పనిచేస్తామని కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే మహేందర్ రెడ్డి గారు మీరు కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చాలా మంది ప్రజల్లో నిరుద్యోగుల్లో ముఖ్యంగా ఒక ఆందోళన ఉంది. మీరు గతంలో కేసీఆర్ దగ్గర పనిచేసినప్పుడు మొత్తం పోలీసు వ్యవస్థను తీసుకుపోయి ఆయన కాళ్ళ దగ్గర పెట్టిరు అనేటువంటి అపవాదం మీ పైన ఉంది.
అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది గదన్న చెప్పు పోని క్లారిటీ ఇవ్వాలి గదన్న క్లారిటీ ఇస్తే ప్రజల్లో ఉన్న నిరుద్యోగుల్లో ఉన్నటువంటి ఎంత మంచిదైనా కూడా నీ మనసులో ఎంత మంచి కార్యక్రమం చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా నిరుద్యోగుల మాత్రం అది నాటకపోయింది ఇక నియంతృత్వానికి చరమగీతం అహంకారం చెల్లదని తెలంగాణ సమాజం తీర్పిచ్చింది చెప్పుతోను కొట్టినట్టు అయ్యింది చూడు కేసీఆర్ ను ఈ మాటలు ఆమెకి ఎన్ని రోజుల నుంచిందో మనసులో ఈ మాట చెప్పాలి అహంకారం చెల్లదని తెలంగాణ సమాజం తీర్పిచ్చింది ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది గవర్నర్ తమిళ్ సైడ్ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది నిన్న మొన్నటిదాకా ఏముండేనట నియంతృత్వం ఉండే దొరపాలన ఉండే అహంకారం ఉంటుండే ఫకర్ ఉంటుండే కానీ ఇవాల తెలంగాణ సమాజము ప్రజాపాలనను ఏర్పాటు చేసుకుందని చెప్పి గవర్నర్ తమిళ్ సై అంటా ఉంది యా ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం మాట నిలబెట్టుకుంటాం రుణమాఫీ చేస్తాం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని వెల్లడి పబ్లిక్ గార్డెన్స్ లో గణంగా రిపబ్లిక్ డే పరేడ్ రిపబ్లిక్ డే జెండా ఎగరవేసిన గవర్నర్ హాజరైన సీఎం రేవంత్ అంటూ ఒక వార్త గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉండేది పేదల కన్నీళ్లు తుడిచే నాదుడు లేని పాలన గతంలో చూసాం ఇప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్య పాలనలో ఉంది మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవనంలో ప్రతి మంగళ శుక్రవారంలో ప్రజావాణి నిర్వహిస్తున్నారు ప్రజల సమస్యలు వినేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారు సెక్రటేరియట్లోకి సామాన్యుడు సైతం వచ్చి ముఖ్యమంత్రిని మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ వచ్చిందంటూ గవర్నర్ తమిళసై ఒక పెద్ద మాట చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది తెలంగాణ ప్రజల హక్కులు కాలరాయబడ్డాయి కేసీఆర్ పరిపాలన హయాంలో అసలు ఒరేమ్మాయి రామన్ని కలుస్తురా ఎవరన్నా కలవకపోతుండే అసలు అది ఇది పేద సిపాయి అయినట్టుగా మళ్ళీ ఎవడు దేకడు పవర్ పోయిన తర్వాత ఎవడు పక్కకొత్తలేడు అసలు కేసీఆర్ ఆరో ఫ్లోర్ లో సచివాలయంలోని ఆరో ఫ్లోర్ కి పోలీసు వాళ్ళని కూడా పోనీయారట పోనీయారట లాస్ట్ గేట్ కు వచ్చిండు గేట్ వచ్చిండు లాస్ట్ ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవర్ని మోసగించరని ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించరని ఈ కట్టుకథ విని గొర్రెలన్నీ పుర్యలు ఊపుతున్నాయట అలిశెట్టి ప్రభాకర్ రాసిండు ఇగో ఉద్యోగాలు ఎయిరో 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 అంటే ఏలే కానీ ఇక ఈయన ఉద్యోగం పోతుంది అనగానే వచ్చి కింది మెట్టు మీద కూర్చొని మీకు ఉద్యోగాలు మీ కథ అని చెప్పి వాస్తుకు లేని ముక్కు దింపుకుంటా ముచ్చటి చెప్తాను రెండు మాటలలో ఎంత అర్థం ఉన్నది ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని నక్క నక్క తెలివేంది మందిర ముందుడేనా తోటి తోటి వాటిని మోసం చేసడేనా దీనికి అలవాటు వెన్నెట్తో పెట్టిన విద్య ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించాలని తోటి జంతువులు తప్పకుండా బత్తదా వీళ్ళ గుణమే అదే ఇట్లా ఈ రకంగా జనాన్ని రాశి రంపాన పెట్టిన గవర్నర్ తమిళసై గారు నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వానికి కితాబిస్తూ గత పాలనను గుర్తు చేసింది గత పాలనలో ఇవన్నీ లేకుండా ఇప్పుడు ఉన్నాయి స్వేచ్ఛ సమానత్వం ప్రజలు ముఖ్యమంత్రిని నేరుగా కలుసుకునే అవకాశం ఈ ప్రభుత్వంలో ఏర్పడ్డది ముఖ్యంగా ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందనేటువంటి మాట చెప్పింది శుక్రవారం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో జెండాకు వందనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ సహించదని గవర్నర్ తమిళసై అన్నారు అహంకారం నియంతృత్వం చెల్లదని తెలంగాణ ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్పష్టమైన తీర్పిచ్చారని పేర్కొన్నారు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని చెప్పారు ఏకపక్ష నిర్ణయాలు నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవని అన్నారు శుక్రవారం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళసై పాల్గొన్నారు ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి సి శాంతి కుమారి స్వాగతం పలికారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి రిపబ్లిక్ డే వేడుకల్లో ఓ రకంగా అసలు గవర్నర్ ని గిట్లా ఎట్లా అవ్వనిచ్చిండు మినిమం గౌరవించలే ఆమెని హేమవంత్ అనేటట్టు చేసిండు ఇక పోత రాజీనామా లెటర్ కూడా అటు గేట్లకి ఇసిరేసిపోయామన్నా డైరెక్ట్ పోయకుండా రేపు రాష్ట్రానికి అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల దాకా ఆయన మహబూబ్ నగర్ కరీంనగర్ హైదరాబాద్ లో పర్యటించనున్నారు మూడు జిల్లాల్లో పర్యటిస్తారంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైట్గా కేసీఆర్ ను అరెస్ట్ చేయాలి కాంట్రాక్టర్లకు లక్ష కోట్లు దోచిపెట్టిండు వివేక్ వెంకట స్వామి నాపై బాల్కసుమనకు ఫిర్యాదు చేస్తే ఈడీ రైడ్స్ జరిగినాయి కేసీఆర్ పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈడీ రైడ్స్ ఎందుకు జరుగుతలేవని ప్రశ్న అన్నారం బ్యారేజీ వద్ద కరకట్ట నిర్మాణంపై ఇంజనీర్లతో సమీక్ష
బ్యాక్వాటర్ తో నష్టపోతున్నామని కన్నీళ్లు పెట్టుకున్న రైతులు కరకట్ట నిర్మించి ఆదుకుంటామని వివేక్ భరోసా ఇచ్చిండు. కాళేశ్వరం బ్యాక్వాటర్ వల్ల పంట నష్టం జరిగిందంటూ రోదిస్తున్న మహిళను ఓదార్స్తున్న ఎమ్మెల్యే వివేక్ కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ బాల్కా సుమన్ ఒక ఫిర్యాదు చేసిండు వివేక్ వెంకట స్వామి పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు. ఎంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగే ఎంక్వైరీ కాని చెప్పి హంగామా చేసే మరి కేసీఆర్ మీద ఇన్ని ఫిర్యాదులు చేస్తే ఎందుకు చేయలేదు? బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కాబట్టి ఈ పని చేయలేదని చెప్తా ఉన్నారు. కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తుకు రెడీ, దర్యాప్తుకు మేము రెడీ. రాష్ట్ర ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పించాలి. హైకోర్టులో సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సిబిఐ అంటా ఉంది. అయితే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నామని చెప్పి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి వీళ్ళంతా కలిసి చెప్పినటువంటి మాట ఏంటంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాత సిబిఐ, సిబిఐ జ్యుడిషియల్ ఒకేసారి నడపొచ్చా? ఈ అంశాన్ని ఎట్లా చూస్తారో చూడాలి. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిపై భూ కబ్జా కేసు, ఆయన భార్య నీలిమ మరొకరిపై కూడా డూప్లికేట్ డాక్యుమెంట్లతో ఫ్లాట్ కబ్జా చేస్తున్నారని బాధితురాలి ఫిర్యాదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు అంటూ ఒక్కటి కాదు పల్లా రాజేశ్వర రెడ్డి పైన ఇంకా 1000 కేసులు నమోదైతాయి. ఎందుకంటే ఒక్క నిన్న ఇక్కడ నిమ్రగొమ్ల బీబీనగర్ మండలం నిమ్రగొమ్ల కాడ 250 ఫ్లాట్లు కబ్జా పెట్టిండు పల్లా రాజేశ్వర రెడ్డి. ఇక్కడ ఇవాళ అయినటువంటి కేసు ఏంటంటే ఇక్కడ నీలిమ హాస్పిటల్ అని ఇక్కడ ఏది కొరెంల రెవెన్యూ పరిధిలోకి వస్తుంది, అక్కడ చెరువు భూమినే కబ్జా పెట్టిండు. ఏకంగా చెరువునే కబ్జా పెట్టిండు మొత్తం ఆ హాస్పిటల్ అదంతా మొత్తం అక్రమమే. అక్కడ చేసుకోవడానికి అది లీగల్ చేసుకోవడానికి చేసిండు. బాధితులు ఇదే క్యూని స్టూడియోకి వచ్చిండ్రు. బాధితులను బెదిరిస్తూ బాధితుల మీద గుండాయిజం చేయబోయినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి ఆ రోజే చెప్పిన నిన్ను వదిలిపెట్టా బిడ్డ అని చెప్పేసి ఇయాల నీ మీద కేసులు నమోదైనాయి. నువ్వు చోర్, నువ్వు 420 గాడివి. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో నిలబెట్టి కోర్టుల ద్వారా నీకు శిక్ష పడేటట్టు చేస్తాం. ఖచ్చితంగా పేద వర్గాలకు న్యాయం జరిగే విధంగా మా ప్రయత్నం కొనసాగుతుంది. ఇంక ఇవే కాదు పల్లా రాజేశ్వర రెడ్డి, రోజు కోర్టు ఉంటుంది నీ కథ. ఎందుకంటే నువ్వు చేసిన అక్రమాలు అన్ని కాదు, పాపం పల్లా రాజేశ్వర రెడ్డి భార్య నీలిమ ఉంది, ఈ లంగ ఉన్నాడుగా, ఈ లంగ కంటే ఆమె 1000 వాళ్ళు నయం. ఆమె పేరు ఖరాబు చేసిండు. ఇక రెండోది ఏంటంటే ఇంకొకరిని పెట్టిండా మధుకర్ రెడ్డి అని పేరు ఏదో, వాడిని పెట్టి ధమ్కీలు ఇస్తా ఉండు. వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు అయినాయి, విచారణ కొనసాగుతా ఉంది. చాలా ఉన్నది కదా, ఇప్పుడు ఇంకా చాలా ఉన్నది. పల్లా రాజేశ్వర రెడ్డి యూనివర్సిటీలు, పల్లా రాజేశ్వర రెడ్డి మెడికల్ కాలేజు అక్రమ నిర్మాణాలు వీటన్నిటి భరతం ఖచ్చితంగా పట్టి తీర్తం. పేద వర్గాల కడుపు మీద కాలు పెట్టినావు నువ్వు కొడుక. కాదు, చెరువుని మాటికే చేసి చెరువుని బ్యాంకుల తనఖా పెట్టి 30 లక్షలు తెచ్చిండు చెరువు భూమి. దాన్ని లీగల్ చేసుకోవడం, చెరువు భూమిని తాకట్టు పెట్టి రాజ్యాంగాన్నే కేసీఆర్ మార్చాలన్నాడు. నియంతృత్వ పాలన ఉండాలనుకున్నాడు కోదండరాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి టీజేఎస్ ఆఫీస్ లో రిపబ్లిక్ డే వేడుకలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని కేసీఆర్ మార్చాలని చెప్పిండు. దీన్ని రాజ్యాంగం మార్చానా వద్దా అంటాడు. రిజర్వేషన్లు దళితుల జనాభా పెరిగింది, రాజ్యాంగాన్ని మార్చాలా వద్దంటాడు. ఓ సన్నాసి అందులోనే ఉంది, రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన పెంచుకోరని. ఇంకా దాన్ని మార్చుడేంది, మార్చుడు కాదు. అందుకే రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అంటే కేసీఆర్ ని మార్చిరు జనం, మార్చిరు. ఎంపీ అభ్యర్థులు ఎట్లా? బలమైన క్యాండిడేట్లు దొరకక తలబట్టుకుంటున్న బీఆర్ఎస్ పోటీకి సీనియర్లు సిట్టింగ్ల విముఖత. బీజేపీ నుంచి పోటీకి కొందరి ప్రయత్నాలు. కొత్త వాళ్ళను బరిలోకి దించాలని అధిష్టానం యోచన. లోక్సభ ఎన్నికల బరిలో దించేందుకు బలమైన అభ్యర్థులు దొరక్క బీఆర్ఎస్ తలపట్టుకుంటున్నది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు సీనియర్ నేతలను అధిష్టానం కోరినప్పటికీ వాళ్ళెవరూ ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. మరికొందరు సిట్టింగ్ ఎంపీలు కూడా పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. లోక్సభ బరిలో నిలపాలని అధిష్టానం భావిస్తున్న నేతల్లో కొందరు బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా సమాచారం. అయిపోయానా? ఇప్పుడున్న ఎమ్మెల్యేలు పోటీ చేయాలట. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు పోటీ చేయరట, మాకొద్దు సార్ టికెట్లు అంటారు. ఇంకా కొంతమంది ఉన్నోళ్ళు ఏమి, ఇగో ఒక్కరి ముఖంలో నాన్న గీత కలుందేమో చూడు. ఇగో ఈయన ఎందుకు పోయిండు? ఈయన ఎంపీయా? పాపం చూడగో, ఈయన సగం మంది ఉండరు, వెళ్ళిపోతారు.
అయిపోయిన దుకాణం ఇలా పని అయిపోయింది ఒక్కల ముఖంలో కలలేదు వీళ్ళట మేము పోటీ చేయం సార్ అని చెప్పి చెప్తున్నారట ఇప్పుడు కొత్త అభ్యర్థులను ఇట్టదిద్దామని ఆలోచనలు పడ్డట కేసీఆర్ ఎవ్వల్ని తెచ్చినా కేసీఆర్ అది అంపశయం మీద ఉన్నది దానికి ఎండిశంషతో నిలబోతాను లేవది కాదు అయిపోయింది అట్లా నేరుగా లేచి వచ్చే సందర్భాలు తులసి తీర్థం పోస్తే లేవది ఆంధ్రజ్యోతి చూద్దాం గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి దేశ చరిత్రలో తొలిసారి త్రివిధ దళాలకు చెందిన పూర్తిస్థాయి మహిళా కంటింజెంట్ మార్చ్ ఫస్ట్ రాకెట్ వ్యవస్థల ప్రదర్శన బైక్ విన్యాసాలతో సత్తా మహిళా శక్తిని చాటేలా వివిధ రాష్ట్రాల శకటాలు వందే భారతం నారీ శక్తి పేరిట నృత్య ప్రదర్శనలతో సంస్కృతిని చాటిన 1500 మంది డాన్సర్లు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ 40 ఏళ్ల తర్వాత వేడుకల్లో మళ్ళీ గుర్రపు బగ్గి మెక్రాన్ తో కలిసి కర్తవ్య పదకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చిండ్రు సరే ఆకట్టుకున్న తెలంగాణ శకటం గణతంత్ర దినోత్సవ పరేడ్ లో మూడేళ్ల తర్వాత తెలంగాణ శకటానికి చోటు దక్కింది జయ జయ హే తెలంగాణ పేరిట రూపొందించిన ఈ శకటాన్ని కుమరం భీమ్ రామ్జీ గోండు చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధుల స్ఫూర్తి తెలియజేసేలా తీర్చిదిద్దారు అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టను తెలియజెప్పేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించడం విశేషం అంటూ ఒక వార్త చూస్తాను గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి ప్రదర్శన ఇగో ఇదే తెలంగాణ శకటం ఈ అహంకారం నియంతృత్వం చెల్లు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పు ఇదే పేదల కన్నీళ్లు తుడిచే నాదుడే లేని పాలన గతంలో చూశాం పాలకుల్ని నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది కొత్త ప్రభుత్వంలో అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాలకు మేలు స్వేచ్ఛ సమాన అవకాశాలు దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తోంది 75వ గణతంత్ర దినోత్సవాల్లో గవర్నర్ డాక్టర్ తమిళసై ఎట్ హోమ్ లో నవ్వులే నవ్వులు హాజరైన సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు వేడుకకు దూరంగా బీఆర్ఎస్ బీజేపీ ఉంది ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయని గవర్నర్ డాక్టర్ తమిళసై అన్నారు అలా కాకుండా గడిచిన పదేళ్లలో పాలకులు నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించని తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి శరమగీతం పాడారని తమిళసై అన్నారు ఇక్కడ అహంకారం నియంతృత్వం ఈ రెండు నీ దగ్గర వివిధ పాలలు ఎక్కుండే ఈ రెండు అహంకారం కేటీ రామారావు అహంకారం ఆ మెడలు ఇవి చూస్తే కనిపిస్తుంది ఆ పకరు ఆ ముఖంలో ఆ పకరును ఆ అహంకారాన్ని బండకేసి తొక్కింది తెలంగాణ అందశ్రీ గారు చెప్తారు ఓటరు షూటర్ అయితే నీకు సుక్కలు చూపిస్తారు కొడుకు అని చెప్పిండు ఓటరు కోటర్ అయినంత వరకు మాత్రమే ఓటరు సార్ ఏడున్నాడు ఓటరు కోటర్ అయినంత వరకు నీ కథ అంతా ఎవరిదా ఓటరు షూటరు అయింది రేటు చేస్తాను కదా సార్ నేను చేస్తున్నా మాట్లాడు వాకింగ్ ఉంటాడు మన తర్వాత చేసిన తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో ఓటరు షూటర్ అయిండు కోటర్ ఏమంటారు దాన్ని ఓటరు కోటర్ అయినంత వరకు నువ్వు ఆడిందల్లా నడుస్తుంది బిడ్డ ఓటరు షూటర్ అయింది అనుకో నీకు సుక్కలు చూపిస్తాడు కొడుకు అని అంటాడు మొన్నటి ఎన్నికల్లో ఓటరు షూటర్ అయిండు మొన్నటి ఎన్నికల్లో ఓటరు షూటర్ అయితే ఎర్రబల్లి దయాకర్ రావు 110 కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలవలేకపోయాడు 110 అడుగుల లోపలికి పోయాడు ఇట్లా అనేక రకాలుగా ఎన్ని మభ్య పెట్టినా ఎంత చేసినా కేసీఆర్ భారత రాజ్యాంగం ముందు తల వంచాల్సిందే నీవు భారత రాజ్యాంగాన్ని మార్చాలంటవా ఇంకో గవర్నర్ తమిళసాయి గారి కళ్ళల్లో ఆనందం చూడు ఆ నవ్వు చూడు ఆమె ఆనందం చూడు ఇవి సరిపోదా ఆమె చిద్విలాసాలు సరిపోవా ఈ పరిపాలన అంతం ప్రజలకు స్వేచ్ఛ దొరికిందని చెప్పడుకోవడానికి ఎట్ హోమ్ లో గవర్నర్ కు పుష్పగుచ్చం ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
అయితే కాళేశ్వరం పై చెరోదారి ప్రాజెక్టు పై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి లోతైన విచారణతోనే అన్ని ఆరోపణలపై వాస్తవాలు వెల్లడైతాయని భావిస్తున్న ముఖ్యమంత్రి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటున్న మంత్రి ఎటు తెలుసుకోవాలని విచారణ అధికారులు చివరకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు అమలుకే నిర్ణయం కాళేశ్వరం పై చెరోదారి ప్రాజెక్టు పై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి మొత్తం కాళేశ్వరం మీదనే ఎంక్వైరీ జరగాలని ముఖ్యమంత్రి చెప్తే మేడిగడ్డదే పరిమితం కావాలని ఓ మంత్రి చెప్తా ఉన్నాడట అయితే ఏంది కథ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు అతిక్రమణలు ఉల్లంఘనలు అవినీతి ఆరోపణలపై విచారణ విషయంలో ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి ఏకాభిప్రాయంతో లేరా దీనిపై సమగ్రంగా లోతుగా విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుంటే మంత్రి మాత్రం కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ వరకే విచారణను పరిమితం చేయాలని అంటున్నారా అంటే అవుననే తెలుస్తుంది ఏకంగా విచారణ అధికారులకు కూడా సీఎం మంత్రి ఎవరి ఆలోచనకు తగ్గట్టుగా వారు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజ్ ఒక భాగం మాత్రమేనన్నది తెలిసిందే దీంతో ఈ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి మాత్రమే విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావనేది సీఎం భావనగా తెలుస్తుంది మొత్తం ప్రాజెక్టుపై లోతుగా విచారణ జరిగితేనే వ్యవహారాన్ని బయటకు వస్తాయని గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలన్నింటినీ బహిర్గతం చేసే వీలు కలుగుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం ఈ మేరకే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి బ్యారేజ్ వరకే విచారణను పరిమితం చేయాలని మంత్రి నిర్దేశించినట్టు సమాచారం దీంతో విచారణ చేస్తున్న విజిలెన్స్ అధికారుల పరిస్థితి ఎటు పాలుపోకుండా తయారైందని అంటున్నారు చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను పాటించాలనే నిర్ణయానికి విజిలెన్స్ అధికారులు వచ్చినట్టు తెలుస్తుంది ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెల్ల ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిన విషయం విదితమే 180 టీఎంసీల నీటిని తరలించి 16.40 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో ప్రాణహిత చెవెల్ల ఎత్తిపోతల పథకాన్ని 32,500 కోట్లతో స్టార్ట్ చేస్తే ఈ బాతాల పోసెట్టి దాన్ని మార్చి 2 లక్షల కోట్ల రూపాయలు పోసి ఏకంగా 2 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే అయితే ఇక్కడ కొద్దిగా క్లాష్ ఉందని చెప్పి తెలుస్తా ఉంది ఈ వార్త ప్రకారం ఇక కనకపు సింహాసనమున శునకము మంచి పదవిలోకి వచ్చినా నీచ మానవుల బుద్ధి మారదు అధికారం చేపట్టి 45 రోజులైనా మమ్మల్ని తిట్టిపోస్తున్నారు అలాంటి వారి గురించి మాట్లాడి నోరు పాడు చేసుకోను 45 రోజులైనా గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమేనా కాంగ్రెస్ పార్టీని బీజేపీ జాకి పెట్టి లోపుతుంది గవర్నర్ కు కోదండరామ్ రాజకీయ నేపథ్యం కనిపించలేదా రేవంత్ రెడ్డి కాదు రాష్ట్ర ప్రజలకు బాధ్యులుగా ఉండండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసిండు అయ్యా విమర్శలు చేస్తే ఈయననే పొట్టు పొట్టి తిట్టిరట నువ్వేమో వీకినవు పెద్ద చేసినవు నువ్వు జనం ఒక్కసారి ఆ నెటిజన్ కింద కామెంట్లు చూసుకో నీకే నీ పోస్ట్ కింద కామెంట్లు చూసుకో కావాల్సిన తిట్టిరు మొత్తం పట్ట పట్ట నోటికి ఎట్లొస్తే అట్లా తిట్టిరు జనం నిన్న కేటీ రామారావుని విషయం ఏంటంటే కనకపు సింహాసనమున శునకము ఇదే టైటిల్ తీసుకుందాం నిన్న ఎవరు కేటీ రామారావు మాట్లాడుకుంటా ఈ పద్యం వాడిండు కాదు ఈ పద్యం వాడు ఒకసారి కనకపు సింహాసనమున శునకమున కూర్చుండబెట్టి మా పండితుని గుర్తులే తెలుగు పండితునికి అయితే విషయం ఏంటంటే ఇదే తీసుకుందాం కేటీ రామారావు కనకపు సింహాసనము మీద శునకం అంటున్నావు కదా శునకం అంటే కుక్క బంగారు సింహాసనం మీద కుక్కను కూర్చుండబెట్టినా దాని బుద్ధి ఎట్లా మారుతుంది అనేది నీ మాట ఈ కుక్క అనే మాటను తీసుకుందాం అంతే అసలు తెలంగాణ రాష్ట్రానికి కావలి కుక్క లేకుంటా అన్నాడు ఎవడు తెలంగాణ రాష్ట్రంకి కావలి కుక్కను నేను కావలి కుక్క లేకుంటా అని చెప్పినోడు ఎవడు నేను కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని నేను తెలంగాణ రాష్ట్రానికి కావలి కుక్క లేకుంటా తప్ప ఇంకో పని చేయనడు మరి ఆ కుక్కనే సింహాసనం మీద ఎక్కింది కదా 9.5 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ఆ కుక్కరే సింహాసనం మీద ఉండి ఆ కుక్కరే సింహాసనం మీద ఉండి డ్రామా చేత్తిరి నువ్వా నువ్వు అనొచ్చునా ఈ మాట కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగ బట్టము కట్టిన వెనకటి గుణమేలమాను వినరా సుమతి అని చెప్పి సుమతి శతకాన్ని ప్రస్తావిస్తూ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు సుమతి శతకానికి అర్థం చెప్తూ మంచి ముహూర్తం చూసి శునకాన్ని తీసుకొచ్చి మంచి పదవిలో కూర్చుండబెట్టిన నీచ మానవులు వారి వెనుకటి గుణాన్ని వదలరు అని ఆయన వ్యాఖ్యానించారు ఇలాంటి వారి గురించి నేను తన నోరు పారు చేసుకోనని చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో మీ అయ్యను నువ్వే
మీ అయ్యనేమో నేను కుక్క అని చెప్పే, మీ నాయనే చెప్పిండు నేను కావాలి కుక్కరని. నువ్వేమో సింహమొంటివి, మీ బావ పులి వస్తుందోని మీ నాయనని జూ పార్కున్ చేతిరి మొత్తానికి. అయినా నేను చెప్పింది అన్న నాయన గురించి, మీ నాయన గురించి చెప్పినట్టు. కుక్క అంటే శునకం అంటే కనకపు సింహాసనమున శునకం అంటే తెలంగాణ రాష్ట్రంలో కావాలి కుక్క అంటే ఎవరయ్యా? ఎవరు చెప్పు, కావాలి రూపంలో చెప్పు చెప్పురిగా. తెలంగాణ రాష్ట్రంలో కావాలి కుక్క అంటే ఎవరు? ఎవరు చెప్పుకున్నది? ఎవరు కావాలి కుక్కనని చెప్పుకున్నది? ఎవరు ఎవరు తెలంగాణ రాష్ట్రంలో నేను కావాలి కుక్కనని చెప్పుకున్నాడు కేసీఆర్. వాళ్ళ కొడుకేమంటున్నాడు, కనకపు సింహాసనం మీద శునకమును కూర్చుండ పెట్టినా అని చెప్పి పద్యం పాడుతా ఉన్నాడు. నిన్ను కనకపు సింహాసనం మీద మీ అయ్యా శునకం లెక్కనే కూర్చున్నాడు ఇన్నేళ్ళు. ఇప్పుడు అయ్యా, ఇప్పుడు ఒకవేళ కావాలి కుక్క కొడుకు ఏమవుతాడు? కావాలి కుక్క కొడుకు, కావాలి కుక్క కొడుకు చిన్న కుక్క అంతేనా? అంతే, కుక్కకు కుక్కనే, కుక్క కుక్కనే అవుతుంది మరి. కుక్క కుక్కనే అవుతుంది. ఇగో కేసీఆర్ చెప్పిన మాట, అవు పిగ్గువాడట పంజే ఉంటుంది, నిన్ను నిన్ను పంజే అని గౌరవించుకుంటారు. అయ్యా నీ ముఖము నీ ఫకరు నీ అకరు ఇంకా అనగలే, నిన్ను మెచ్చగా అనగబెట్టేస్తందుకే ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకుండు, నీ ఫకరు అనుసుడు తప్పది. అలాంటి వారి అలాంటి వారి గురించి మాట్లాడి నోరు పారేసుకోనట, మీ నాయన గురించి మాట్లాడితే నోరు పారేసుకున్నట్టు ఉన్నది నీకు. మొన్న మొన్న నూకి తొంటీర కొడితివి, ఇంట్లో కొట్లాడి కొట్లాడి ముసలం తొంటీర కొడితివి, పోయి అడ్డం పడాడ. ఇప్పుడు కావాలి శునకం వాళ్ళ కొడుకు ఏమవుతాడు? కావాలి శునకం కొడుకు శునకానికి శునకమే పుట్టునా? అంతే కదా, అంతే కదా. ఇది గవర్నర్కు కోదండరాం రాజకీయ నేపథ్యం కనిపించలేదా అని అంటున్నాడు. కోదండరాము ప్రొఫెసర్, కోదండరాం గారు ప్రొఫెసరు, మాలాంటోని చదువు చెప్పిన ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్లో. అయితే మీ నాయన మరి, మీ నాయన సారు 80,000 ఒక పుస్తకం, ఒకటి మొన్న దావకాన చదివింది ఒకటి 80,000 ఒక పుస్తకం, ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ కేసీఆర్ అది, ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ కేసీఆర్ చదువు, దునియాలో ఏం 78,000 పుస్తకాలు చదివి ఎందుకు చదివిను నాకే తెలియదు అంటారు. ఎందుకు చదువుతారు ఆయన పుస్తకాలు? ఎందుకు చదువుతారు 78,000 పుస్తకాలు చదివి అసలు ఎందుకు చదివినో నాకు తెలియదు అన్న నాగార్జున సాగర్ కాడ చెప్తా ఉంటే వాళ్ళు సపోర్ట్లు కొడుతుండే ఎత్తులక్కిన వారేస్తే అని. అంకో గట్ల ఈ రకంగా పచ్చి అబద్ధాలు కేసీఆర్ చదివి ఏపాటితో తెలుసా? ఇవాళ ఒక బుక్ ఇచ్చిపోతే మీద హెడ్లైన్స్ అవుతాడు, హెడ్లైన్స్ అది ఇట్లా ఇట్లా పడితే 60 కమ్మ వస్తుంది, 60 కమ్మలో ఏదైనా పదం దొరికితే చూస్తాడు. చూసి ఇది రాసిన ఆయన రాగానే, ఆయన రాగానే రాగానే 60 పేజీలో అదే మూడో అక్షరం మాట అంటే అది రాసేది లేకుండే అక్కడ వేరేది ఏమన్నా అమర్చితే బాగుండేది అంటాడు. యొక్క 60 పేజీ దాకా చదివింది సారు అని వాడు అనుకో. ఇవో గిట్లా ఏతులుంటాయి అన్నట్టు వీళ్ళ కుటుంబం దగ్గర, వీళ్ళ కుటుంబం అంతా ఇదే పని. ఈ రకంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి రాజకీయ నేపథ్యం కల్పించలేదు అంటుండు. అయ్యా తలసాని సీనన్న పండవేడి తొక్తా అన్నాడు మీ నాయనని హైదరాబాద్కు వస్తే. ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఏమన్నారు? మీ నాయన ఏమన్నాడు? ఎర్రబల్లి దయాకర్ రావు చూపించాలి, అది తీస్తే ఇజ్జది పోతుంది, ఇక అది తీస్తేనే ఇజ్జది పోతుంది. కోదండరాం గురించి అను ప్రొఫెసర్గా ఆయన అర్హుడు. నేను 78,000 పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు, నేను 78,000 పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు. రెండా కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణ పిస్తా కాచుకుంటున్నాడు అంటే వాడు చిక్కుపడాలి. పిస్తా కాచుకోడకే అంటున్నాను నేను, ఏం పీకెత్తు పోతారు? 5 పీకినట్టు పడగొట్టినట్టు చాలా మంది దుర్మార్గులు, దరిద్రులు, బుట్ట చోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు, సిగ్గుందా మీకు ఇజ్జతమానం ఏమైనా ఉందా? 4 మోడీ తంకనాట్టు ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు నీ మెడ 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నాం జాగ్రత్త. దానా ఫామ్ హౌస్ అడుగు పెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము, 4 చీరేస్తాం జాగ్రత్త. మా వాడు బేకోఫ్ తప్పు చెప్పిండని చెప్పి నువ్వు ఆల్చావు నేను ఆల్చావు నీ బొంద నా బొంద కదా ఎందుకు నాకు అర్థం కాదు సొల్లుకురాను. లంగమాటలు మాట్లాడలేదు కేసీఆర్ ఎప్పుడు. కేసీఆర్ ఏమంటుంది ఇవన్నీ మాట్లాడే ఆఖరికి లంగమాటలు ఎప్పుడు కేసీఆర్ మాట్లాడు అంటుంది, ఇప్పుడు మాట్లాడలే అన్ని లంగమాటలే. కేసీఆర్ దగ్గర ఉండేటికి 78,000 పుస్తకాలు అమ్మాయి ఎక్కడికి కథరా ఆయన? ఇగో నేను 78,000 పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు. ఈ భూమి మీద ఎవడు ఉన్నాడా 78,000 పుస్తకాలు చదివిన? ఉన్నారన్న ఉండడు, పుట్టాడు కూడా నాకు తెలిసి పుట్టాడు కూడా 78,000 పుస్తకాలు చదివినా అని చెప్పినప్పుడే కేసీఆర్ ఎంత పడివాయో మనకు అర్థం కావాలి. ఒక్క పుస్తకం చదవాలంటే
70,000 పుస్తకాల రోజుకో పుస్తకం చదివిన ఒక విషయం కేసీఆర్ ఏజెంట్ ఉంటాడు 69 కేసీఆర్ ఏజ్ 70 సిల్లర్ ఉంటది ఓ అప్పటికే 69 ఆ 69 69 ఏంలయ ఇక చూడురి క్యాల్కులేట్ ఆ 69 ఇంటూ 70,000 పుస్తకాలు చదివినా కూడా 25,000 పుస్తకాలు కావు పోని రోజుకు రెండు చదివిండి అనుకున్నాం అనుకుందాం అట్లా కూడా అవి 50,000 మళ్ళా పోని మూడు చదివిండి అనుకున్నా కూడా లెక్క దొరకలేదు ఎనభై చెప్పలేదా 80,000 పుస్తకాలు ఉంటాడు 70,000 ఈ ఈయన చదివిన పుస్తకాలు ఇవయా రోజుకో పుస్తకం చదివినా కూడా సార్ ఏం పని చేయకుండా రోజుకో పుస్తకం చదివినా కూడా 20,000 పుస్తకాలు ప్రపంచంలో ఏమని ప్రపంచంలో ఎవరు కూడా చదవడు కానీ ఎంత ఈజీగా చెప్పిండు చూసినావా బట్టవాయి మాట కేసీఆర్ ఇగో అంటే
నేను 78 వేల పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు. చూసిరా యో గీ బజవాయి మాటలు ఉంటాయని నేను చెప్తా. నేను 78 వేల పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు. 78 వేల పుస్తకాలు చదివిన హై ఫస్ట్ క్లాస్ 1000 బెడ్స్ పెట్ట 1000 కాట్స్ పెట్ట 1000 పిల్లర్స్. ఈసారి టిఆర్ఎస్ గెలవబోయే సంఖ్య 95 నుంచి 105 మధ్య ఉంటుంది రాసుకో. 95-105 మధ్య ఉంటుంది రాసుకో. కొన్ని దగ్గర 60% మంది కోట్లు వచ్చాయి, కొన్ని దగ్గర 70-80% ఓట్లు వచ్చాయి. కనీసం 50,000 మెజార్టీతో మనం గెలబోతున్నాం. రేపు తెలంగాణలో బలహీన వర్గాల గృహ నిర్మాణం అంటే రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెన్ తో నిర్మించండి. ఇది కేసీఆర్ కథ చూసిరు. గిడి బట్టేవాయి మాటలు ఉంటాయన్నట్టు కేసీఆర్ తన, అందుకే జనమోడగొట్టిరు. ఇక ఇప్పుడు కేసీఆర్ పరిపాలన గురించి నేను చెప్తాను చూడు. కేసీఆర్ వచ్చినప్పుడు ఇట్లా వస్తాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు ఇట్లా వస్తాను, నీళ్లు గిట్ట వస్తున్నాయట. ఇక మారారా మీరు డ్రామారావు, ఇంతగానో అడ్డంగా దొరికిపోయి ప్రజలకు, అడ్డంగా నిలువున బరివాతల దొరికిపోయి, ఇంకా ఇవే కాదు కామెడీలే కాదు మీరు చేసిన దోపిడి కూడా ఉంది కదా, ఇవన్నీ దొరికినాక కూడా పొట్టు పొట్టింటారు కామెంట్లు. తిట్టరామరి తిట్టకపోతే మెచ్చుకుంటారు జనం. జరా ఈ ఫకర్ బంద్ చేసుకోతాం, ఇంకా నీకు ఫకర్ దిగుతలేదు. ఒకేసారి దించుకున్నా మేమేం అనుకో, ఒకేసారి దించుకున్నా నువ్వు కొంచెం కొంచెం అన్న దించుకున్నావు ఏర్పడకుండా అంటున్నావు, కానీ మొత్తం దించుకో ఏం కాదు. మిమ్మల్ని సవటలు విధవలు అనగలం, డిక్షనరీలు వెతికి మరీ తిట్టగలం. మీ విలువలు మీవి విలువలు లేని రాజకీయాలు. బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం, కోదండరామ్ను మేము గౌరవించాం, కేటీఆర్ హరీష్ రావు పై జగ్గారెడ్డి ఫైర్ అంటూ ఒక వార్త. ఇదే తెలంగాణ రాష్ట్రంలో కోదండరామ్ సార్ జేఏసీగా ఉండి పోరాటం చేసినప్పుడు సన్నబాబాస్వామి కోదండరామ్ను పట్టుకొని ఏమో అంటివేరా టీజీ వెంకటేష్ అని తిడితివి, మళ్ళేమన్నా కోదండరామ్ని పాండాప పెట్టుకుంటాడు ఎందుకు, ఏది వార్డు మెంబర్ కూడా గెలవడానికి ఎగతాలు చేతివి, బయట కిందికి వెళ్ళి కుక్క పోతుంటే నేనే మోసడానికి ఇంత ఫకర్ మాటలు మాట్లాడాడు. మీరు మీరు గౌరవించే సోయి లేకుండే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కోదండరామ్ గారిని గౌరవించింది. నిజంగా జగ్గారెడ్డి తిట్టగలుగుతాడు డిక్షనరీ జగ్గారెడ్డికి అన్న జగ్గారెడ్డి అన్న నీకు డిక్షనరీ ఎందుకే అవసరం లేదు, నీ నాలుక మీద నాట్యం చేస్తే. త్వరలో ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఈ త్వరలో మంచిగా ఉంటుంది చూడు, మీకు త్వరలో అనేది సెట్ అయింది. త్వరలో ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉంది, లోక్సభ ఎన్నికల్లో గట్టిగా పోరాడండి, ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకి ఇస్తే నష్టమే, దీన్ని ఉభయ సభల్లో ఖండించండి, ఎంపీలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఒక వార్త. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం భాయ్ సాబ్, లోక్సభ ఎన్నికల్లో ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకి ఇస్తే నష్టమే, దీన్ని ఉభయ సభల్లో ఖండించండి అంటున్నారు. ఇంకో నెల ఏది ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది, ఏవి సభలేవి, అవును ఓటాన్ అకౌంట్ పెడతారేమో బడ్జెట్ కూడా అదే అంటారు.
ఏడ ఖండించాలి సార్, దీన్ని సభలలో ఖండించానా? ఏ సభలో ఖండించాలి? ఈ 9.5 ఏళ్ళ బట్టి ఏం కమాయి చేసిరు ఖండించక? ఈ పని చేయలే. ఇప్పుడు డ్రామా ఆడుకుంటా ఉభయ సభలలో ఖండించండి అన్న. ఉభయ సభలలో ఈ కృష్ణా నీళ్ళను రాయలసీమకు తీసుకుపోయి రతనాల సీమ చేస్తానా దేవుడు? నువ్వే కదా చేపల పులు చొండి పెట్టి, చేపల పులు చొల్లి పెట్టగానే తక్కువ పడిపోతుంది వాటు. జ్ఞానవాపిలో శివలింగం వినాయకుడు ఏఎస్ఐ సర్వేలో బయటపడ్డాయి. ఇంగ్లీష్ మీడియాలో ఫోటోలు. జ్ఞానవాపిని హిందువులకు ఇవ్వండి. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ హిందూ మహాసభ డిమాండ్. ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారు. అక్కడ దేవతల విగ్రహాలు, తెలుగులో శాసనాలు ఉన్నాయి. ఏఎస్ఐ పేర్కొంది న్యాయవాది జైన్ నివేదికపై మసీదు కమిటీ సందేహాలు వ్యక్తం చేస్తా ఉన్నాయట. అగో అన్ని మొత్తం విగ్రహాలు విగ్రహాలు వెళ్తా ఉన్నాయట. ఔరంగజేబు టైంలో అన్ని గొలగొట్టారని. అంతులేని అక్రమబద్ధీకరణ, పెద్ద ఎత్తున జీవో 59 ఉల్లంఘనలు, ₹1,000 కోట్ల భూములు ఆక్రమణలు. ఎన్నికల సమయంలోనే రెగ్యులరైజేషన్, ఉమ్మడి రంగారెడ్డిలో అనేక ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, అబ్దుల్లాపూర్ మెట్లో 100,000 గజాల భూమి క్రమబద్ధీకరణ తహసీల్దార్ సంతకం, జిల్లా కలెక్టర్ జోక్యంతో నిలిచిన ప్రక్రియ. అక్రమాలను తవ్వితీస్తున్న కొత్త ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధమైపోయింది. ఇగో కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే, ఇగో గిది సామాన్యులు ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకుంటే దానిని క్రమబద్ధీకరించేందుకు వీలుగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 59 బడాబాబుల భూదందాకు వరంగా మారింది. ఈ జీవోను అడ్డుపెట్టుకొని 1,000 కోట్ల విలువ చేసే భూములను కొందరు వారి పేరు మీదకి మార్చుకున్నారు. అది కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో. అందరూ హడావిడిలో ఉండగా, కోడు అమల్లో ఉండగా అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లతో ట్రాన్స్ఫర్ కు ముందే వాటిని ఆమోదింపజేసుకున్నారు. అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు అధికారులు కలిసి నగర శివార్లో ఇలా పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టినట్టు తాజాగా వెలుగులోకి వస్తుంది. జీవోలోని నిబంధనల్ని కూడా లెక్క చేయకుండా జరిపిన ఈ భూదందాలను కొత్త ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెలికి తీస్తుంది. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తుంది. గండిపేట మండలం నానగ్రామ్ కూడా గోపన్పల్లిలో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఎలాంటి నిబంధనలు పాటించకుండా క్రమబద్ధీకరించిన మైనాన్ని ఆంధ్రజ్యోతి ఇటీవలే బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఉన్న స్థాయి విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 1,000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను అడ్డగోలుగా క్రమబద్ధీకరించారు కొల్లగొట్టిరి దొంగలు. ఎన్నికల కోడుకు ముందు మొదలైన ఈ అక్రమాల పర్వం ఎన్నికలు ముగిసే వరకు కొనసాగింది. కొన్ని మండలాల్లో ఎన్నికల కోడ్ అమలుకు ముందు దీర్ఘకాలికంగా పనిచేస్తున్న తహసీల్దార్లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ సమయంలో బదిలీగానున్న అధికారులు ఈ పని చేసిపోయారు. పల్లా రాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం ఇవ్వని పడితే వాడు భూములు రాసుకొని పోయారు. ఈ భూములన్నిటినీ బయటికి తీయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది. ఇగో ఇది కథ. కేసీఆర్ ఏమైనా చేసిందంటే ఇగో దీనికోసమేనా మళ్ళా బాపును తెద్దామంటున్నావు, ఆయన రావాలంటున్నాం మళ్ళా? బీజేపీతో నితీష్ జట్టు, కాషాయ పార్టీతో కలిసి రేపు కొత్త ప్రభుత్వం. బీహార్లో జోరందుకున్న ఊహాగానాలు, రాజ్భవన్ కార్యక్రమానికి తేజస్వి గైర్హాజరు. వదంతులపై స్పష్టత ఇవ్వాలని ఆర్జేడీ విజ్ఞప్తి. ఇండియాలోనే కొనసాగుతున్నామని చెప్పేసి జేడీయూ అంటా ఉంది. సొంతంగా సర్కారు ఏర్పాటుపై లాలు కసరత్తు. స్పీకర్ తమ పార్టీ నేతే కావడంతో ధీమా వ్యక్తం చేస్తున్నట. రైట్, ఇక బీహార్లో రాజకీయ ప్రకంపనలు స్టార్ట్ అయిపోయినాయి. ఇది ఇట్లుంటే మేలచెరువు సర్పంచ్ నుంచి 1.99 కోట్లు రికవరీ చేయండి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశం. సర్పంచ్ అవినీతిపై వార్డు సభ్యుల ఫిర్యాదు. అక్రమాలు జరిగినట్టు డిఎల్పిఓ నిర్ధారణ, అధికారుల సూచన మేరకే ఖర్చు అని చెప్పి సర్పంచ్ చెప్తా ఉండు. దాదాపు 2 కోట్లు మింగిందట సర్పంచ్. మోదీ బేస్ జాతి వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేలా ఆయనను ఎవరు ఒత్తిడి చేయలేరు. భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానం, ఆ దేశంపై మనం ఆధారపడవచ్చు. మేక్ ఇన్ ఇండియా గొప్ప నినాదం, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల వర్షం అంటూ ఒక వార్త. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి శనార్థి తెలంగాణ వార్తలను చూద్దాం. రెపరెపలాడిన 30 నెలల జెండా, దేశవ్యాప్తంగా అట్టహాసంగా వేడుకలు. కర్తవ్య మైదానంలో జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఉపరాష్ట్రపతి ధన్కడ్, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు హాజరు. ప్రదర్శనలో ఆకట్టుకున్న తెలంగాణ శకటం. నిన్న జరిగింది. నియంతృత్వాన్ని ప్రజలు సహించరు, ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. నియంతృత్వ ధోరణికి చరమ గీతం పాడారు. గత 10 ఏళ్లకు భిన్నంగా ప్రజాపాలన కనిపిస్తోంది. సామాన్యుడికి అందుబాటులో సీఎం మంత్రులు, ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైంది. ₹2,00,000 రుణమాఫీకి కసరత్తు షురు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో రిపబ్లిక్ డే హాజరైన సీఎం రేవంత్, మంత్రులు. అచ్చా
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పదేళ్ల పాటు తెలంగాణలో సాగిన రజాకార్ల పరిపాలన మార్పించిన పదేళ్ల పాటు రజాకార్ల పరిపాలన కొనసాగిన నియంతృత్వ పాలనకు ప్రజలు ఎన్నికల్లో చరమగీతం పాడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో జాతీయ పతాకాన్ని ఆమె ఎగరవేశారు. గత పదేళ్లకు భిన్నంగా ప్రజాపాలన కొనసాగుతా ఉందని చెప్పి ఆమె నిన్న చెప్పినటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యక్రమానికి హాజరయ్యారు. రేపు రాష్ట్రానికి అమిత్ షా ఒకే రోజు మూడు జిల్లాల్లో పర్యటన, మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ లో ప్రోగ్రామ్స్. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ హోంమంత్రి టూర్, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న అమిత్ షా. రెడ్డిగా ఎంపీల్లో కల తప్పింది. ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ మీటింగ్, సంతాప దినానికి వచ్చినట్టుగా అందరి ముఖాలు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ ఆరా. తాజా పరిణామాలతో పార్టీకి ఇబ్బందులు తప్పవన్న ఎంపీలు, కేటీఆర్ పై పరోక్షంగా ఫిర్యాదు చేసిన ఎంపీలు, తొందరగా ప్రజల్లోకి రావాలని పెద్దసార్పు విన్నపాలు, త్వరలోనే నేతలకు అందుబాటులోకి వస్తానన్న కేసీఆర్ అంటూ ఒక వార్త. మొత్తం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాశనానికి కారణం ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాశనానికి కారకుడు ఎవరు? ఒక్కసారి పోలు పెట్టుకుందాం. ఒడ్లుగోనేదట విటవా వీడియో. చాలా మంది అడుగుతారు, డిమాండ్ బాగా పెరుగుతున్నది ఒడ్లుగోనే. రైట్, టిఆర్ఎస్ పతనానికి కారణం ఎవరు? కేటీఆరా? టిఆర్ఎస్ పతనానికి ఎవరు కారణం అనేది ఒక్కసారి మీ పోల్ ద్వారా తెలియజేయండి దయచేసి. బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారకులు ఎవరు? టిఆర్ఎస్ పతనానికి బీఆర్ఎస్ టిఆర్ఎస్ రెండు ఒకటే కాబట్టి పెట్టిన. బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారణం ఎవరు? టిఆర్ఎస్ పతనానికి కారణం కేటీఆర్, టిఆర్ఎస్ పతనానికి కారణం కేసీఆర్. ఈ ఇద్దరిట్లలో ఎవరు కారణం? పోల్ పోస్ట్ కాలేదా? పోల్ స్టార్ట్ అయితే వచ్చేసింది ఇక్కడ. నేను ఇది రాగే మగర్ ఇద్దరు జీరో దగ్గర. టిఆర్ఎస్ పత్రానికి కారణం ఇవ్వాలంటే నువ్వే అంటున్నావు. నువ్వే మళ్ళా నేనేం చేసిన మీరు గమ్మత్తున్నారు. లేదు టాపీ తెస్తారు. నేనేం చేసినా మంచి పరిపాలన చేయమంటే వాళ్ళకి శాత కాక. నేను నా మీద బటకాలు చేసి పెట్టిన ఆరు ఇట్లా సాయదా గురింత. పోస్ట్ అగైన్ వాళ్ళ అహంకారం కానీ నాకేం సమాధానం మీరు గమ్మత్తున్నావు. నువ్వే మళ్ళా అంటారు. ఎస్ ఓకే. అరే మళ్ళీ జీరో చూపిస్తుంది ఎందుకు? ఎస్. బీఆర్ఎస్ పతనానికి కారణం ఎవరు? బీఆర్ఎస్ పతనానికి కారణం కేటీఆరా? బీఆర్ఎస్ పతనానికి కారణం కేసీఆరా? నువ్వే నీ న్యూస్. ఓ అయ్యా మీరు అమ్మ ఈ ఇంట్లో ఇంట్లో పెట్టువి, అది తర్వాత పెట్టుకుందాం. కానీ బీఆర్ఎస్ పతనానికి కారణం ఎవరు? బీఆర్ఎస్ పతనానికి కారణం కేటీఆర్ అనుకునే వాళ్ళు పైన, బీఆర్ఎస్ పతనానికి కారణం కేసీఆర్ అనుకునే వాళ్ళు కింద. ఓట్లు ఎవరికి వస్తే చూడాలి. నీ దెబ్బకు మూలపడ్డ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. విషయం ఏంటంటే బ్రదర్,
నేను నా పని చేసిన, నేను వాళ్ళనేదో పతనం చేయాలని కాదు, వాస్తవాన్ని మీకు చెప్పిన కాబట్టి మీరే చేసిరు, ఇంకా నన్నను కాదు మీరే. రైట్గా ఎస్సీ కార్పొరేషన్ లోన్ల గురించి మళ్ళీ మాట్లాడి మళ్ళీ అంటున్నారు. 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు, బీఆర్ఎస్ పతనానికి కారణం ఎవరు అంటే బీఆర్ఎస్ పతనానికి కారణం కేటీఆర్ అని 182% మంది అంటారు. రాముడు చేయగానే ఆగమైంది పార్టీ మొత్తం ఫ్యామిలీ, కానీ రామన్ ఓవర్ యాక్షన్ తోటే ఎక్కువ ఆగమైపోయింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో జోష్ కరువైంది, సంతాప దినానికి వచ్చినట్టు ఎంపీలు తెల్ల ముఖాలు వేసుకొని కూర్చున్నారు. ఎంపీల తీరు అర్థం కాని కేసీఆర్ వారిని మాట్లాడించి ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు, లోక్సభ రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ నేతల కీలక నేతలు హాజరయ్యారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలు, రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాలు, విభజన చట్టంలోని హామీలపై పార్లమెంట్ లో ప్రశ్నించాలని ఎంపీల కేటీఆర్ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఒక్కరి ముఖంలో కరలేదు, ఇవ సర్వనాశనం చేసి కూర్చుని పెట్టిండు. కేటీ రామారావు అహంకారమే, కేటీ రామారావు గ్యాంగ్ ఎప్పుడైతే దిగిందో తెలంగాణ మీద దోపిడీకి, అప్పటి నుంచి ఖతమైపోయింది పార్టీ. పల్లాపై మరో కేసు, ఫేక్ డాక్యుమెంట్లతో ఫ్లాట్ కబ్జాకు యత్నించారు. పోచారం కేసులో బాధితురాలు ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు. A1గా పల్లా రాజేశ్వరరెడ్డి, A2గా ఆయన భార్య, A3గా మధుకర్ రెడ్డి. ఐపీసీలోని 427, 447, 506 కింద అభియోగాలు నమోదైనాయి. బీఆర్ఎస్ నేత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా పల్లా ఆయన సతీమణి నీలమపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తప్పుడు పత్రాలతో భూ ఆక్రమణలకు యత్నించారని ఫిర్యాదు కూడా చెందిన రాధిక ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పల్లా దంపతులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇంకేనే కాదు, బీబీ నగర్ లో కూడా కేసులు నమోదైతా ఉన్నాయి. పల్లా రాజేశ్వరరెడ్డి చేసినటువంటి అక్రమాల మీద ప్రజలు బయటికి వస్తా ఉన్నారు, కేసులు నమోదు చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన మోసం దగ కేసీఆర్ సంకల దిరుక్కుంటా మొత్తం ఫైళ్ళని సత్యనాశనం చేసింది దొంగ. నిమ్రగుండ్ల కాడ కూడా అక్కడ కూడా అయిపోయింది అట్లే. ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి జకోవిచ్ అవుట్, సెమీస్ మ్యాచ్ లో జకోవిచ్ ఓటమి. జకో 333 మ్యాచ్ల విజయ ప్రస్థానానికి జానిక్ ఫిన్నర్ చెక్ పెట్టాడు. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి బాధ్యతలు, సభ్యులు పాల్బాయ్, రజని కుమారి, అనిత రాజేంద్ర ప్రమాణం. టీఎస్పీఎస్సీ ఆఫీస్ లో గణతంత్ర వేడుకలు, జాతీయ జెండా ఆవిష్కరించిన మహేందర్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ప్రమాణ స్వీకారం చేసిన ఇక బీఆర్ఎస్ 1-2 సీట్లే గెలుస్తుంది. ఎవరు కోమటి ఒకటి రెండు ఏడ గెలుస్తుంది అండి వెంకరెడ్డి గారు. ఒకటి లేదు ఇంకా ఒడిచిన ముచ్చట అది. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తానికి ఎవడని సిద్ధంగా ఉన్నాడా? ఒకటి రెండు ఏవో చెప్పు మరి ఏమన్నా. ఒకటి లేదు రెండు లేదు అయిపోయింది టీఆర్ఎస్ పని. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలుంటాయి. మంత్రి ఉత్తమ్ జాన్పాడ్ దర్గా ఉరుసులో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాహుల్ని ప్రధానం చేయడమే లక్ష్యమని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జాన్పాడ్ దర్గా చాలా పెద్ద దర్గా. రైట్గా కారు దిగిపోవడం పక్క, బీజేపీలోకి పోతా కాంగ్రెస్ లోకి పోతా ఆ పార్టీలు మనయే, తప్పేముంది? గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంగుటి ఆసక్తికర వ్యాఖ్యలు, జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మనసులో మాట బయట పెట్టావు. ఆయన ఉండడే, నేను చెప్తలేనా? బీజేపీకి పోయిండు అనుకో, మల్లారెడ్డి బీజేపీకి పోయిండు అనుకో, నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి పెద్ద ఎత్తున అంటాడు, పెద్ద ఎత్తున అద్భుతాలు చేసిండు ఆయన, ఉండేప్పటికే దేశం ఇట్లుంది అంటాడు. ఇట్లా ఇవి బొట్లు పెడతాడు, కంకణాలు కడతాడు, ఇవన్నీ ఆయన దేవుడు దేవుడు అంటాడు. ఇట్లా కంకణాలు ఊగుతుండగా చెప్తాడు ఇవన్నీ. ఒకవేళ బీజేపీలో కాంగ్రెస్ లో పోయింది అనుకో, ఇందిరమ్మ రాజ్యం ఆమె తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గారు ఇట్లా చెప్పుకోవచ్చు. ఎటు ఉంటే ఆ పాట, అటు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఒకసారి, నా దేవుడు నా రాజకీయ దేవుడు అన్నాడు కరెక్ట్ గా 2 నెలలకే. పెద్ద దొంగనే ఆ కేసీఆర్ గాంధీ గాంధీ అన్నాడు. మల్లారెడ్డి తానున్న లలిత కళలు, ఆ భూషణం బీషణం ఒకటి, పద్మశ్రీ అవార్డు కనుక ఉంటే ఒకటి కొట్టురి ఎవరికి, మల్లారెడ్డి కొట్టురి. ఇంత గొప్ప పర్ఫార్మర్ ఉండరు ఇక ఎవడెక్కడ, ఉండరు, ఉండేది కాదు ఇక. ఎందుకంటే ఇటు పల్లా మీద అవుతున్నాయి, పల్లా పని అవుతుందిగా, ఇక నా పని కూడా తప్పది అని చెప్పి మెల్లగా దారుతున్నాడు. కింది అయినా ఇడిచిపెట్టాం మల్లారెడ్డి, ఇడిచి పెట్టే ముచ్చటే లేదు నిన్ను. రెండోది ఏంటంటే, మొన్ననే మైపాల్ రెడ్డి, ఎవరు గూడెం మైపాల్ రెడ్డి, పటాన్చేరి ఎమ్మెల్యే, మా ముఖ్యమంత్రిని గతంలో కలవాలంటే అసలు కలిసినే భాగ్యం అయిపోయేది. ఇప్పుడు చూడు రేవంత్ రెడ్డి గారు, సార్ మేము వచ్చి కలుస్తామంటే రెడ్డి అప్పుడే పిలిచిండు,
మా కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి చాలా తేడా ఉంది. రేవంత్ రెడ్డి గొప్పోడు అని చెప్తా ఉన్నారు వాళ్ళే. ఇక కారు దిగిపోవడం పక్క, అటా ఇటా అనేది తెలుస్తలేదు. ఇంకా అయిపోయినా మల్లారెడ్డి కథ. గవర్నర్ వ్యవస్థను కించపరిచింది కేసీఆర్ ఫ్యామిలీనే. గవర్నర్ మహిళా గవర్నర్ అసెంబ్లీలో మాట్లాడనియ్యలేదు, అందుకే కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారు. ఇంకా వాళ్ళ అహంకారం తగ్గలేదు. బీజేపీ ఎంపీ బండి సంజయ్, అహంకారం తగ్గలే ఇంకా. శునకాలు నీలా మరుగుతాయి. సుమతి పద్యంతో కేటీఆర్ ఫిట్ బూమరాంగ్. కౌంటర్లతో కుమ్మేస్తున్న నెటిజన్లు, నీ ప్రతి మాట దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ మీ కుటుంబం, మంత్రి సీతక్క కౌంటర్ అంటూ. ఇక్కడ కేటీ రామారావు ఏదో ఏతల పుంజయ్యి ఏదో ట్వీట్ పెడితే పొట్టుపట్టు తిడుతురు జనం. పొట్టుపట్టు నువ్వా, నువ్వు సంసారివా, నువ్వా ఈ మాటలు మాట్లాడేది? కేటీ రామారావు నీకు మంచిగా చెప్తున్నా, ఇంకొకసారి నాకు తెలిసి ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు ఏమైనా దాచుకోతాం. నీ ముఖం చూస్తే ఓటేస్తలేదు జనం. నీ ముఖం చూస్తేనే జనం నచ్చలేదు వాళ్ళకు. వాళ్ళు ఇంటలేరు జనం అసలే. నీ ముఖం చూడంగానే వీడు ఫకర్ పట్టినోడు, వీడు మదమెక్కినోడు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినోడు కూడా గంతెందుక ఈ భువనగిరి కాడ. భువనగిరి కాడ వాస్తవానికి పైల శేఖర్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. లాస్ట్ 3 రోజుల దాకా పైల శేఖర్ రెడ్డి గెలుస్తారు అనుకున్నాడు. ఈ రామాన్ని తీసుకుపోయి రోడ్ షో చేయించినాడు. ఉన్నది బీకింది ఆ భువనగిరి సీటు పోయి కాంగ్రెస్ ఖాతాలో పడ్డది. ఎక్కడెక్కడ దింపిడో అక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పోయినాయి. మీరు చూడండి, ఇది మీ అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ మీ కుటుంబం అని సీతక్క కౌంటర్ చేసింది. ఈ ట్వీట్లు పెడితే కేటీ రామారావు ఏమైనా పెట్టంగానే పొట్టుపట్టు తిడుతురు జనం. సో ఇది ఇట్లుంటాయిగా. నేటి మాట చూద్దాం. హలో కుర్చీ తాత, పులి బయటకు వస్తుందా జర్ర బయటికి వెళ్ళకు. నిన్న గాంధీభవన్కి వెళ్ళిన పని అయిపోయిందా? లేదు బాబా, ఆయన నాకు ఇల్లు కావాలని అడిగేందుకు వెళితే సీఎం సార్ కలవలేదు. కొద్ది రోజులు ఉండి ట్విట్టర్ తిల్లు పులి బయటకు వస్తానని కాంగ్రెస్ వాళ్ళని దమాయిస్తుండు. పులి లేదు, పిల్లి లేదు, అతను కుక్క బాబాయ్, తెలంగాణ కావాలి కుక్కగా ఉంటా అన్న మనిషిని మనం అందరం ముఖ్యమంత్రిని చేస్తే విశ్వాసం లేకుండా పాలన అందించాడు. అందుకే కుక్కను వద్దనుకోనే మండే సూర్యుని సింహాసనం మీద కూర్చున్నబెట్టి హస్తం పార్టీకి అధికారం అప్పజెప్తిమి. ఆ దగడుకు తట్టుకోలేక అజయ్రావు పిచ్చి కూతలు కూస్తుండు. అధికారం కోల్పోయిన డిప్రెషన్ లో చిన్నదొర నోటికచ్చినట్టు మాట్లాడుతుండు. నెవర్ మైండ్ దట్. తోబొంటి పోతుంటే ఎన్నో కుక్కలు అరుస్తుండే, వాటికి సమాధానం చెప్పలేం కదా బాబాయ్. మా కుర్చీ తాతను వలకరిస్తుండే అక్షరాలతో. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ తమ్మినేనికి సీఎం రేవంత్ పరామర్శ. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్ళి స్పీకర్ను కలిసిన ముఖ్యమంత్రి. అనంతరం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రులు తమ్మినేనికి పరామర్శ అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి కొద్దిగా అనారోగ్యం ఉండే ఆయన్ని పలకరించాను. ఆయన త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుందాం. ఆయన చాలా సౌమ్యుడు, చాలా మంచి మనిషి. కాంగ్రెస్ పాలన చాలా బాగున్నది, ప్రభుత్వం ప్రజల మధ్య ఉందనిపిస్తోంది. ఇదే ఒరవడితో ముందుకు సాగాలి. రేవంత్ సర్కార్పై జానారెడ్డి ప్రశంసలు. సలహాలు ఇవ్వడానికి తాను సిద్ధమని వ్యాఖ్య అంటూ, ఇప్పుడు ప్రభుత్వమే నీదా సార్, ఇంకా సలహాలు ఏంది, ప్రభుత్వమే నీ పేరు మీద నడుస్తుంది, నీ అనుభవం మీద. ఇక నా జీతం పేదలకే ఇస్తా, ప్రతి నెల వేతనాన్ని పేద ప్రజల కోసమే ఖర్చు చేస్తా, నియోజకవర్గంలోని అనగారిన వర్గాలకు అండగా ఉంటానని హామీ. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సంచలన నిర్ణయం. రాజకీయాల్లోకి రావాలనుకునే వారిలో ఒకరు చాలా డబ్బు సంపాదించాలనుకుంటారు, మరొకరేమో మంచి పేరు సంపాదించుకోవాలని అనుకుంటారు. ఇలా ఎక్కడ చూసినా రెండు రకాల మనుషులు కనబడతారు. అయితే ఇప్పుడు చెప్పబోయే లీడర్ మాత్రం తాను డబ్బు వెనక్కేసుకుని పక్కన పెడితే తనకు లేకున్నా పర్లేదు కానీ పేద ప్రజలకు మాత్రం తిండి పెడతా, ఏదైనా సాయం చేస్తానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తనకు ప్రభుత్వం ప్రతి నెల వచ్చిన జీతాన్ని పేద ప్రజల కోసం ఖర్చు పెడతానని బీర్లాయలే అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఆలేరు పట్టణంలోని పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఇక చూసుకో, ఇది ఒక సంచలన నిర్ణయం. బీర్లా ఐలయ ఆలేరు ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యేనే, ప్రభుత్వ విప్ ఆయన. తనకొస్తున్న ఎమ్మెల్యే జీతాన్ని ప్రతి నెల పేదలకు వంచి పెడతా, కేవలం అందులోంచి 9 రూపాయలు మాత్రమే నేను తీసుకుంటా అని బీర్లా ఐలయ నిన్న ప్రకటన చేసిండు. ఎట్లుంది ఈ కార్యక్రమం? ఎట్లుంది? తనకు వచ్చేటువంటి 2 లక్షల 3 లక్షల జీతం ఉంటే ప్రతి నెల ఓ వర్గానికి, ఓ నెల జీతం ఆటో డ్రైవర్ల కోసం, ఓ నెల జీతం కార్మికుల కోసం, ఓ నెల జీతం విద్యార్థుల కోసం, ఓ నెల జీతం జర్నలిస్టుల కోసం, ఇట్లా అన్ని వర్గాలకు నా జీతాన్ని ఇచ్చేస్తా అని చెప్పి బీర్లా ఐలయ చెప్తా ఉన్నాడు. బీర్లా ఐలయతో ఒకసారి మాట్లాడదాం. గతంలో కాకనేమో జీతాలు పెంచుకున్నాడు, జీతం సరిపోదు.
అని మా ఎమ్మెల్యేలకు మంత్రుల జీతం దరిపోని పెంచుకున్నాడు. ఆ లేపుతలేడు. అయితే తన ఎమ్మెల్యేగా వచ్చేటువంటి ఆయన చెప్తాను. హలో అన్న, నమస్తే. ఆడ ఏమన్నా చెవులు వీకేత్తా అంటున్నావు పొద్దుగాలే? సరే, అచ్చా, ఓకే. అయితే మీ వార్త ఇప్పుడు ఒకటి తెర మీదకి వచ్చింది. నా జీతం పేదలకే ఇస్తా, ప్రతి నెల వేతనాన్ని పేద ప్రజల కోసమే ఖర్చు చేస్తా, నియోజకవర్గంలోని అణగారిన వర్గాలకు అండగా ఉంటానని హామీ, ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలే సంచలన నిర్ణయం. ఇది నిర్ణయమేనా, నిజమేనా? ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు స్కూల్ ప్యాడ్స్, ఎగ్జామ్ ప్యాడ్స్ డొనేట్ చేసాం. ఎగ్జామ్ ప్యాడ్ రూపాయలు ఒక పెన్ను ఎగ్జామ్ ప్యాడ్ ఇచ్చామన్నా. ఎమ్మెల్యేగా మీకు వచ్చి ఎమ్మెల్యేగా విప్పుగా వచ్చే అన్ని మొత్తం జీతం అంతా పెడతారా? ప్రతి నెల నాకు వచ్చే జీతం మొత్తం వాళ్ళకి ఒక 9 రూపాయలు సెటిల్మెంట్, 9 రూపాయలు తీసుకొని నాకు ఎంత జీతం వస్తే అంత జీతం ఒక ప్రతి నెల ఒక వికలాంగులకు, ఓ నెల వృద్ధులకు, ఓ నెల అంగన్వాడీ టీచర్ అనేది స్కూళ్లకు ఈ రకంగా ప్రతి నెల వాళ్ళకి ఇచ్చేస్తా. నాకేమో ఉచితం, నేను ప్రజల నుంచి వచ్చిన పదవి కాబట్టి ఆ ప్రజల్లో చేసే ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడతాం. ఓకే, గుడ్ డిసిషన్ అన్న. ఎందుకంటే మంచి నిర్ణయం తీసుకున్నారు, ఎందుకంటే మిగతా వాళ్ళకు ఆదర్శంగా ఉంటుంది. ముఖ్యంగా మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని ఆదర్శవంతమైన నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. అటు మునుగోడులో మద్యపాన నిషేధం, ఇక్కడ ఏది బెల్ట్ షాపుల నిషేధం, ఆలేరులో ఆలేరు ఎమ్మెల్యే జీతమే తీసుకోడట. ఇక ఈ గొప్ప నిర్ణయాలు ఇవన్నీ తీసుకొని పేద ప్రజలకు ఇస్తావు? ప్రతి నెల అన్న మేము ఉంటామా, మా ఊరు వాళ్ళు ఉంటారా? ఉండాలి. గ్రేట్ నిర్ణయం అన్న, నిజంగా మీ ఆలోచనకు హ్యాట్స్ ఆఫ్. క్యూనిస్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. మీరు పేద వర్గాల గురించి ముఖ్యంగా వీలైతే నీ ఎక్కువ మొత్తాన్ని హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అక్కడ ఆలేరు నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులను కూడా ఒక కన్ను కనపెట్టు, వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు. ఇన్సూరెన్స్ కట్టు జర్నలిస్టులకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇగో మా ఎమ్మెల్యే, ఆలేరు ఎమ్మెల్యే తనకు వస్తున్న జీతంలో 9 రూపాయలే ఉంచుకొని మిగతా అన్ని ప్రజలకే మంచి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఒక్కరిని చూపి కేసీఆర్ నీ దాంట్లోకి ఇటువంటి ఒక్కరిని. కేటీఆర్ నువ్వేమైనా తీసుమార్కానువా? కాంగ్రెస్ నేతల బట్టలు ఊడదీసే దమ్ముందా? కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి. మీరు 9.5 ఏళ్ళలో చేయలేనిది రేవంత్ ఒక్క నెలలో చేసిండు. కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి అంటూ నిన్న మొన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ కరీంనగర్లో కేటీ రామారావు మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, బట్టలు ఊడదీస్తాం కాంగ్రెస్ నాయకులే అన్నాడు. ఆయన ఏమన్నాడు, నేను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నా, నేను బీసీ. వేములవాడ కరీంనగర్ పార్లమెంట్లోనే ఉన్నాడు ఆది శ్రీనివాస్, ఆయన బీసీ. అటు కలంపల్లి సత్యనారాయణ, ఆయన బీసీ. ఇటు మానకొండూరు బీసీ అంటున్నా, ఆయన ఎస్సీ. మానకొండూరు ఎస్సీ. మేము నలుగురం ఎస్సీ బీసీలం ఉన్నాము. మా బట్టలు ఊడదీస్తే ఊడదీసి ఏం చూస్తావా, నువ్వు అడిగితే మేమే తీసి చూపిస్తాం కదా నీకు అని అంటున్నాడు. అంటే శరీరం కాదు, మీ బట్టలు ఊడదీస్తావు అంటే నువ్వు నీకంత శ్రమ ఎందుకు, నువ్వు చూస్తా అంటే మేమే ఇస్తాం కదా చూడు అంటురు. కేటీ రామారావు మరి గాలే ఎందుకు చూడాలనుకుంటున్నావు నాకు అర్థం కాలే. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారిది చూసి ఏం చెప్తావు, ఆది శ్రీనివాస్ గారిది చూసి ఏం చెప్తావు, కవంపల్లి సత్యనారాయణ చూసి ఏం చెప్తావు, ఏం చేస్తావు ఇవన్నీ చూసుకొని? ఇప్పి చూడాలనుకుంటా, ఇప్పి చూస్తాడట. దయచేసి నలుగురు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో
అవకాశం ఉంటే ఒకసారి పిలిపించుకొని చూపిరి. ఎందుకంటే మళ్ళీ ఊరికే ఆయన గడికి ఒకసారి బట్టలు ఉడదిస్తా బట్టలు ఉడదిస్తా అంటే ఒకసారి తీసి చూపెట్టరు ఆయన కేటీ రామారావుకు తీసి ఒకసారి చూపెట్టరు. దయచేసి నలుగురు ఏమనుకోకూరు కానీ ఎందుకంటే అన్యదా భావించొద్దు. ఆయన ఆసక్తితో ఉన్నాడు, కేటీ రామారావు ఆసక్తితో ఉన్నాడు. మీ బట్టలు ఇప్పి చూస్తాకు తీసి చూపెట్టరు. సిగ్గుండాల కేటీ రామారావు మాట్లాడుతుంది మాటకు బట్టలు ఇప్పాలంటే నీ మీ అయ్య మొత్తం పదేళ్ళు బట్టి పరివాతాలు తిరిగేటోళ్ళు మీరు, అర్థమైందా? రైట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలను ఒకసారి చూద్దాం. రెచ్చిపోతున్న అక్రమార్కులు. నిర్మల్ జిల్లా కేంద్రంలో దర్జాగా ఫుట్పాత్ల ఆక్రమణ, పాదచారులకు తప్పని తిప్పాలంటూ ఒక వార్త. నాట్యకళకి అలంకరణగా నిలుస్తున్న అన్నం కల్పన ఉత్తమ కూచిపూడి నాట్య గురువుగా అవార్డు ప్రదానం. మెడికల్ ప్రజెంటేటివ్స్ హక్కులను కాపాడాలి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ రిప్రజెంటేటివ్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండా శ్రీనివాస్ డిమాండ్. ఒక అక్షరం ఎందుకు మింగిపోయాను అస్సలు దాని ఏది స్వరూపమే మార్చేస్తూ. వ్యవసాయ అనుబంధ జీవనోపాధిపై శిక్షణ, ఖానాపూర్ లో పాడి రైతులకు అవగాహన సదస్సు. అంటే ఒకటి నాకు ఇచ్చి పెడతావన్న. జాతీయ జెండా అవమానం, చూడకుండానే జెండా ఎగరవేసిన ఎంపీపీ తలకిందులైన జాతీయ జెండా ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు బెజ్జూరు మండలంలో ఉన్నట ఉల్టా ఎగిరిందట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్. రైట్, 2 లక్షల రైతు రుణ మాఫీకి సర్కారు కృషి, జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్. ఇక ఇందూరులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారట. న్యూఢిల్లీ గణతంత్ర పరేడ్ లో కామారెడ్డి మత్స్యకారులు పాల్గొన్నారట. బాన్స్వాడలో ఘనంగా గణతంత్ర దినోత్సవాలు. పోలీస్ కస్టడీలో ఉన్న కానిస్టేబుల్ పరారైపోయినాడు. కానిస్టేబులే పరారైపోయినాడు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి వార్తలు చూస్తే జాతీయ జెండాకు అవమానం. అర్బన్ బ్యాంక్ పాలకవర్గం నిర్వాహకం జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేసిన వైనం, రసాబసాగా జాతీయ జెండా ఆవిష్కరణ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అర్బన్ బ్యాంక్ పాలకవర్గంలో ఆగమాగం చెందన చెందనట. గుద్దుకురు నేను ఎగిరేస్తా అంటే నేను ఎగిరేస్తా. సౌదీ అరేబియాలో సిరిసిల్ల జిల్లా వాసి మృతి. 19 రోజుల కింటికి చేరిన శివం. అయ్యో పాపం. ఈ ఎన్ఆర్ఐ పాలసీ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే కేసీఆర్ వాళ్ళని మోసం చేసిండు. ఎన్ఆర్ఐ నుంచి కొంత ఆదాయం వస్తా ఉంది రాష్ట్రానికి, కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఎన్ఆర్ఐ పాలసీ గురించి దయచేసి ఒకసారి ఆలోచించాలి. సంక్షేమం గురించి ఆలోచించాలి. రైతులకు సకాలంలో సాగునీరు అందించాలి. అధికారులకు ప్రభుత్వం ఈ పడ్లూరి ఆదేశాలు. కాకతీయ D4 D6 కెనాల్ ను పరిశీలించిన లక్ష్మణ్ అంటూ ఒక వార్త. పేరుకే మిషన్ భగీరథ నల్లాలు. చుక్క నీరు నోచుకొని గ్రామస్తులు. గుక్కడి నీటి కోసం అలమటిస్తున్న పెద్దంపల్లి గ్రామస్తులు. ఏమా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినట్టుగా పేరుకే మిషన్ భగీరథ నాలాలు చుక్క నీరు రావటంలా. ఘనంగా గణతంత్ర దినోత్సవాలు అట్టహాసంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దపల్లి జిల్లాలో. ఇక వేములవాడ ట్రాఫిక్ పోలీసుల వినూత్న కార్యక్రమం. హెల్మెట్ ధరించిన వారికి పండ్లు, హెల్మెట్ ధరించని వారికి పూలు పంపిణీ చేస్తారట. ఏదో ఒకటి అయితే వస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే గణపతి షుగర్ ఫ్యాక్టరీలో కార్మికుడు మృతి. గణపతి షుగర్ ఫ్యాక్టరీ బెడిసి కొట్టిన హరీష్ వ్యూహం. ఎమ్మెల్యేల క్లాస్ బీకిన మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం కలవడంపై రాజకీయాల్లో తీవ్ర దుమారం. హరీష్ రావు ఆదేశాల మేరకే సీఎంను కలిశారని ప్రచారం. కేటీఆర్ హరీష్ రావు మధ్య అంతర్గత వర్గ పోరుతోనే కలిశారని చర్చ జరుగుతూ ఉందట. కొట్టుకుంటారు చూడు ఇంకా. కాంగ్రెస్ లోనే ఉద్యమకారుల న్యాయం. ఎమ్మెల్సీ కోదండరామును కలిసిన టీజేఎస్ నాయకులు. మంజీర నదిపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా మంత్రి దామోదర్ రాజనరసింహ. సంగారెడ్డిలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక అంకిత భావంతో పనిచేయాలి గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ వల్లూరు క్రాంతి. రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే పాత రోడ్డుకు మోక్షం వచ్చింది. ప్రతిపక్ష నేతగా కొట్లాడి ఎమ్మెల్యేగా నెరవేర్చాడు. గణతంత్ర దినోత్సవం రోజున పాత రోడ్డుకు స్వతంత్రం. పాత జాతీయ రహదారి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాని పని 4 రోజుల కాంగ్రెస్ పాలనలో అయిందని వెల్లడి. ఇక కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ అంకిత భావంతో పనిచేసిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇక ఉద్యోగులకు సన్మానం. అయితే ఈ మన మేడిపల్లి సత్యమన్న జర నువ్వే ఆ చొరవ తీసుకోవాలి. ఏది కేటీఆర్ చూపించే దాంట్లో మీరు కూడా కొంత పాత్ర పోషించాలి. అందరినీ తీసుకోవాలి. నువ్వు యువకుడు ఉత్సాహవంతుడి కాబట్టి. క్యూ న్యూస్లో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆఫీస్పై జాతీయ జెండా ఎగరవేసిన ప్రజాగంతుక అంటూ ఒక వార్త నిన్న జరిగింది. పేద ప్రజలకు అండగా ఉంటా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. రైట్, మీరు అండగా ఉంటే కథమే. ఇక శిథిలావస్థకు చేరిన పాఠశాల. అందులోనే 75వ గణతంత్ర దినోత్సవం. 25 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడక్కడే అది బడి అభివృద్ధిని అడ్డుకుంటున్న సామా భూపాల్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సామా ఇంద్రపాల్ రెడ్డి విమర్శిస్తా ఉన్నాడు.
ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు, శరత్ నగర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు, ఎంఆర్పిఎస్ జాతీయ కార్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నూతన ఎమ్మెల్యేలను అభినందించిన మధు యాస్కి, కోదండ రామ్, ఉమర్ అలీ ఖాన్ లకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ, ఇక 900 అడుగుల భారీ మొబైల పతాక ర్యాలీ నిర్వహించారట సికింద్రాబాద్ లో. ఇక చేనేత కళాకారులను ప్రోత్సహించండి, ప్రజలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూస్తే, అభివృద్ధిలో పోటీ పడుతున్న తెలంగాణ సరికొత్త అధ్యయనం లెక్కించాలన్నదే ప్రజాప్రభుత్వ జయం, జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్. పాలమూరులో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవం, పాల్గొన్న జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఎమ్మెల్యేలు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేస్తాం, జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితమ్మ. మహనీయుల వేషధారణలో విద్యార్థులు, మంత్రి జూపాలి కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవాలు, ఎమ్మెల్యేగా జెండా ఎగరవేసిన మెగారెడ్డి, అంబేద్కర్ అవమానపరిచిన బీజేపీ నాయకులు గణతంత్ర దినోత్సవంలో కనిపించిన ఆయన ఫోటో అంటూ ఒక వార్త, వాళ్ళ ఇష్టం అది. ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఊరు వాడ ఎగిరిన ముంబైనల్ జెండా, భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఇక రాజ్యాంగానికి విరుద్ధంగా గణతంత్ర వేడుకలు, సర్పంచుల అత్యుత్సాహం, కార్యదర్శులను పక్కన పెట్టి జాతీయ జెండా ఆవిష్కరించారట. రాజ్యాధికారంలో 300 కాపులకు వాటా కల్పించాలి, 300 కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల కృష్ణ విజ్ఞప్తి. ఇక గత ప్రభుత్వం మొత్తం తప్పుల తడకే దర్గా అభివృద్ధి, మౌలిక వసతులు కృషి చేస్తా, సైదుల స్వామి దయతో రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలి, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ, జాన్పాడు ఉడుసు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక సిరిపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు అరుదైన గౌరవం, గణతంత్ర వేడుకల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై నృత్య రూపకం, ప్రశంస పత్రాలు అందించిన కలెక్టర్. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే, పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, అరటిగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం, కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి, ఒకరి గాయాలు, ములుగు జిల్లాలో ఈ ఘటన జరిగింది. సీతక్కపై పరామర్శించింది, జాతీయ జెండా కోసం ఇరు వర్గాల మధ్య గొడవ జరిగిందట. ఓమ్మో బీఆర్ఎస్ నాయకులు, ఆడపిల్లలను అన్ని రంగాల్లో ఎదగనీయాలి. మహబూబాబాద్ పట్టణంలో దంతాలపల్లి మండలం నుంచి 2 ఉత్తమ ఉద్యోగాల అవార్డులు, పోలీసు ఉత్తమ పోలీస్ అధికారిగా ఎస్ఐ రమేష్ బాబు. ఇక పరకాల ఆర్టీసీ డిపోలో కొత్తగా 7 ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే, నేడే డిసిసిబి చైర్మన్ కూరాకులపై అవిశ్వాసం పెట్టిరట. ఇక ఇసుకను మింగేస్తున్న బకాసురులు, అనుమతులు లేకుండా అక్రమ రవాణాలు జరుపుతున్న వైరం, చేతులెత్తేసిన రెవెన్యూ, రాత్రి పగలు తేడా లేకుండా చెలరేగిపోతున్న ఇసుక బకాసురులు. మరో అత్యున్నత పదవిలో పాలేరు నియోజకవర్గ వాసి, టీఎస్పీఎస్సి బోర్డు చైర్మన్ గా మహేందర్ రెడ్డి. వైరాలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, పంటలకు మద్దతు ధర అమలు చేయాలి, రుణ విమోచన చట్టాన్ని అమలు చేసి కార్మిక హక్కులను పరిరక్షించాలని కిసాన్ మోర్చా సంఘాలు డిమాండ్ చేస్తామని. బుర్గంపాడు మండలంలో 3 చోట్ల వరుస దొంగతనాలు జరిగాయట. సో ఇది శనార్తి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అయితే ఒకసారి దిశాపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. గత 10 ఏళ్లకు భిన్నంగా ప్రజాపాలన, సామాన్యుడికి అందుబాటులో సీఎం మంత్రులు, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళసై ఆమె చెప్తా ఉంటే, గవర్నర్కు ఇంగిత జ్ఞానం లేదు, రాజ్యాంగంపై అవగాహన లేని వాళ్ళు నియమిస్తే ఇట్లనే ఉంటుందని కడియం శ్రీగారు అంటూ ఉండి, ఇంగిత జ్ఞానం ఉన్నాడు పోయి ఇంట్లో బండి, నీకు ఇంకింత జ్ఞానం ఉంటే మన అప్పుడు డిఎస్సి అంటూ కానీ జ్ఞానం ఎటుపోయింది అన్న, ఎటువంకు బీఆర్ఎస్ గైరాజరైందట. ఇంకా అలా ముఖం ఎక్కడిది, తెలంగాణ శకటం కనువిందు చేసింది ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో. ఇండియాతో ఆటలు ఆడొద్దు, పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్. భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానంపై ప్రశంసలు. టీఎస్పీసి చైర్మన్ పై అసంతృప్తి నిజమే, విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తా, ప్రొఫెసర్ కోదండరామ్. రేపు రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్ షా మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ లో పర్యటన, బీజేపీ క్లస్టర్ మీటింగ్లకు హాజరు. రైట్గా ఇక చూడ్రి, కాళేశ్వరం పై సిబిఐ ఎంక్వైరీ చేసేందుకు మేము సిద్ధం, హైకోర్టులో దర్యాప్తు సంస్థ అఫిడవిట్, డైరెక్టర్ తరఫున సిబిఐ ఎస్పీ కళ్యాణ్ చక్రవర్తి దాఖలు. వచ్చే నెల 2న విచారించనున్న న్యాయస్థానం, కోర్టు కానీ సర్కార్ కానీ అనుమతిస్తే మేము రెడీ, కాళేశ్వరం మీద ఎంక్వైరీకి రెడీ అంటున్నారు. అఫిడవిట్ లో సంచలన విషయాలు చెప్పింది, 40,000 కోట్లతో పూర్తయ్యేదాన్ని 2,00,000 కోట్లకు పెంచారు, జలసంఘం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది, డిపిఆర్ లోని అంశాలు ఇప్పటికీ గోప్యం, భారీ స్థాయిలో ప్రజాధనం లూటీకి ప్లాన్, గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు బుట్ట దాఖలు, మల్లన్న సాగర్ తో హైదరాబాద్ కు ముప్పు, ఇప్పటి వరకు మాకు ఫిర్యాదులు రాలేదు, ప్రాజెక్టు కోసం దొడ్డిదారిన క్లియరెన్సులు, ద్రవ్య సంస్థల నుంచి 80,000 కోట్ల కన్నా ఎక్కువగానే రుణం తీసుకురట, 80,000 కాదు ఇంకెక్కువనే తీసుకురట.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై విచారణ చేసేందుకు సిబిఐ సిద్ధమవుతున్నది. ఈ మేర ఢిల్లీలోని సిబిఐ డైరెక్టర్ తరఫున హైదరాబాద్ లో ఉంటున్న ఐపీఎస్ అధికారి కళ్యాణ్ చక్రవర్తి గురువారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశించినా లేక స్టేట్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నా తగినంత సిబ్బంది ఇస్తే వెంటనే రంగంలోకి దిగుతామని అందులో స్పష్టం చేశారు. అఫిడవిట్ పై ఫిబ్రవరి 2వ తేదీన హైకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. అఫిడవిట్ లో సంచలన విషయాలున్నాయట. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటు మేడిగడ్డ బ్యారేజ్ కి జరిగిన డ్యామేజీ పై సిబిఐ ఎస్పీ అఫిడవిట్ లో పలు సంచలన విషయాలు పొందుపరిచారు. ద్రవ్య సంస్థల నుంచి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీ స్థాయిలో రుణాలు తీసుకున్నదని, ఇప్పటి వరకు డిపిఆర్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని అందులోని వివరాలు. డిపిఆర్ దాచిపెట్టి నేను చెప్పలేదా, ఇదే బయటకు వచ్చింది కాకది. పల్లారాజేశ్వరరెడ్డిపై కేసు, ఆయన భార్యతో పాటు మరో వ్యక్తి పైన ఫేక్ డాక్యుమెంట్లతో ప్లాట్ కబ్జాకు యత్నించారని బాధితురాలి ఫిర్యాదు. పోచారం పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు. ఇక కేఆర్ఎంబీ పై గలమెత్తండి, త్వరలోనే ప్రజల్లోకి వస్తా. కృష్ణా బోర్డు ప్రాజెక్టులు ఇస్తే తెలంగాణకే నష్టం, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. ఇంకా దిశలేదు, దశలేదు నిర్దేశం. పాలమూరు ఎంపీ రేసులో శాంతి కుమార్ ఉన్నారట, 14 ఏళ్ళుగా బీజేపీ ఎదుగుదల కృషి చేస్తా ఉన్నట. ఇక గోడ మీద పిల్లిలా నితీష్, మెజార్టీ ఎవరికి వచ్చినా ఆయనదే అధికారం. ఇప్పటికే 5 సార్లు కూటముల మార్పు. బీహార్ పాలిటిక్స్ లో ఫాల్తూరామ్గా ముద్రన్నట, ఫాల్తూరామ్గా. పన్ను స్లాబుల్లో మార్పులు కావాలి, కోరుతున్న ట్యాక్స్ ప్రేయర్స్. ఇళ్ల రుణాలపై ప్రత్యేక మినహాయింపులకు సామాన్యుడు ఎదురు చూపు, కేంద్ర మధ్యంతర బడ్జెట్ పై కామన్ పీపుల్ గంపటి ఆశలు పెట్టుకున్నారు. ఇక ఫస్ట్ వీక్ లో ఫ్రీ కరెంటు, 500కే గ్యాస్ సిలిండర్ సైతం, హామీల అమలుపై సర్కార్ ఫోకస్. ఇప్పటికే ఆయా శాఖలకు రేవంత్ ఆదేశాలు. మహాలక్ష్మి గృహజ్యోతి గ్యారంటీ అమల్లో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు హామీలను వచ్చే నెల నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతా ఉంది. ఈ మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బి స్టేడియంలో కూడా చెప్పడం జరిగింది. ఇక కాస్తు కాలం ఉండాలా వద్దా, దున్నేవారు యజమానులు అయ్యారా, రాష్ట్రంలో 18 లక్షల ఎకరాలు మాయం. సోడిగా ఇగో ఈ దొంగల ముఠా చేసిన మాయం, రాష్ట్రంలో 18 లక్షల ఎకరాలు మాయం. అనుభవదారుడి కాలం ఎత్తేసిన ధరణి చట్ట విరుద్ధమేనంటున్న రెవెన్యూ నిపుణులు. భూములను దొరలు దేశముఖులకే కట్టబెట్టిన కేసీఆర్. అధ్యయనం చేస్తున్న ధరణి కమిటీ కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు సేకరిస్తా ఉందట. నేను చెప్పలే, ఈ కాస్తు కాలాన్ని తీసేసిండు, అనుభవదారుడి కాలాన్ని డిలీట్ చేసి లక్షల, నేనేమో అప్పుడు 3 లక్షల ఎకరాల దళితుల భూములు అని చెప్పిన, కానీ రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల భూములు మాయమైనాయట. 18 లక్షల ఎకరాల భూమి చూసిరా, ఏం చేసాం ఏం చేసాం ఇది చేసిరు. ఇగో ఆ పద్యం మీకే సరిపోతుంది, 15 అధికారంలో కూర్చున్నది మీరే. సీన్ రివర్స్ అయిందట. కేటీఆర్ ను కౌంటర్లతో ఆడుకున్న నెటిజన్స్, ఆయనకే బుమరాంగ్ అయిన కనకపు సింహాసనం ఉన్న ట్వీట్ అంటూ చూసినావు రామా. ఇక నువ్వు మారవిగా, నువ్వు మారవు. ఇంత సీ కొడుతుంటే కూడా నువ్వు ఇంకా మానవా అంటే నేను మానను. ఇది దిశ. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. వార్త అక్షర సత్యం కదా, ఆయుధ శక్తి కన్నా అక్షర శక్తి మిన్నయన్ని ఎందరో మేధావులు అన్నారు. అందుకే చదువు నేర్చిన సమాజం చకచక అడుగులు వేసి ముందుకు వెళ్తుందన్న అభిప్రాయం. సమాచారాన్ని ఘనీభవిస్తే జ్ఞానం అవుతుందని, ఆ జ్ఞానాన్ని పరివ్యాప్తి చేయడానికి అక్షరాలను వాడుకోవాలి. భవ్య వ్యవహారానికి, భవ్య ప్రసారానికి సమాచారాన్ని సేకరించుట, దాన్ని వడపోయట ఒక క్రమ పద్ధతిలో జరగాలి. పత్రిక ముద్రణ చేయుట చాలా ఓపికతో చేసినప్పుడే అది వార్త అవుతుందని చెప్పి పత్రికా నీతి, పత్రికా శతకం. ఆకట్టుకున్న తెలంగాణ శకటం. ఇక దర్యాప్తునకు సిద్ధం, దర్యాప్తునకు ఆదేశిస్తే వసతులు కల్పించాలి. మెగా కృష్ణారెడ్డిపై అవినీతి ఆరోపణలు ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఆదేశిస్తేనే దర్యాప్తు. కాళేశ్వరం అక్రమాలపై సిబిఐ ప్రకటన చేసింది. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన అధికారులు విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా వేసిన కోర్టు అంటూ, తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన కుంగిపోవడం దుమారం రేపింది, ఉచ్చు బిగిస్తా ఉంది కేసీఆర్ కుటుంబానికి. అటు సిబిఐ, ఇటు రాష్ట్రంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ, మొత్తానికైతే కేసీఆర్ కుటుంబం జైలుకు తప్పది. సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి. ఇక ఘనంగా గణతంత్ర వేడుకలు, కర్తవ్య పదలో జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన, గత 10 ఏళ్లలో రాజ్యాంగ విలువలకు తిలోదకాలు. ప్రస్తుత ప్రజాపాలనలో ప్రజలకు చేరువగా ప్రభుత్వం ఉంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనతో నిరుద్యోగులకు మంచి రోజులు. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నకిలీ డిసిహెచ్ డాక్టర్ కు ఉత్తమ డిఎంహెచ్ఓ అవార్డు. డాక్టర్ బానో చందునాయక్కు ఉత్తమ డిఎంహెచ్ఓ అవార్డు రావడం పట్ల సొంత డిపార్ట్మెంట్ విస్మయం. గతంలో బానోతు దొంగలీలపై ఆదాబు వరుస కథనాలు వేసిందట. నేను సపోర్ట్తో వస్తున్నా, పార్లమెంట్లో ప్రజాగలం వినిపించాలి. రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమే. త్వరలో ప్రజల్లోకి వస్తానని వెల్లడి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ సమావేశం, క్షేత్రస్థాయి మీ పార్టీ సమావేశాలు, మీ పార్టీ ఎర్రవల్లికి పరిమితం అవుతుంది కానీ
అంటే సపోర్ట్ అంటే తొంటికి సపోర్ట్, దేని సపోర్ట్ తోటి? తొంటి ఇరిగింది కదా, తొంటి ఇరిగినా ఇట్టి ఇట్టి ఊపుతుండు, నువ్వు చూస్తలేవా? ఇట్లా అంటుండు, అడగానికి ఇట్లా 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 కాళ్ళు ఊపుతున్నాడు కదా. ఓకే, ఇంక అయిపోయింది, కేసీఆర్ మీ దుకాణం క్లోజ్ అయిపోయింది, ఎవరికేం ఆశ లేదు ఈనాడు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో ఉన్నాం, చెట్లకు వర్సిటీకి ఇబ్బంది లేకుండా హైకోర్టు నిర్మాణం అది గత ప్రభుత్వ నిర్ణయమే అని చెప్పేసి మేము జీవో ఇచ్చామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కుర్రాడు తన్మయ్ ప్రపంచ రికార్డు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో వేగంగా త్రిశతకం కొట్టినట, మూడు శతకాలు. మళ్ళీ ఎన్డీఏ గూటికి నితీష్, సీఎం గారు మరోసారి ప్రమాణం, భాజపా నుంచి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, జేడీయూ ఆర్జేడి బంధానికి బీటలు, బీహార్ లో వేగంగా మారుతున్న పరిణామాలట. అటు నారీ ఇటు సైనిక బేరీ, పాలనలో అహంకారం నియంతృత్వం చెల్లదు, గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు, అందుకే ప్రజలు ఆ పాలకులకు చరమ గీతం పాడారని చెప్పి గవర్నర్ తమిళసై అన్నారు. రాజ్భవన్ లో ఉల్లాసంగా ఎట్ హోమ్ గవర్నర్ తమిళసై ఆదిత్యం, హాజరైన సీఎం, చీఫ్ జస్టిస్, మంత్రులు. రేపు రాష్ట్రానికి అమిత్ షా రాబోతా ఉన్నాడు, లోక్సభ ఎన్నికల కార్యాచరణపై మూడు ప్రాంతాల్లో కీలక సమావేశాలు. ఇక తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బరాసాని, మీరా హక్కులు ముఖం చూసుకోకసారి రాష్ట్రం తరఫున పార్లమెంట్ లో గలం ఇప్పాలి. ఇంకే పార్లమెంట్, పార్లమెంటే 10 రోజులు అయితే అయిపోతుంటే క్యాంటీన్ కాడ. కాంగ్రెస్ బజాపాలది ఫెవికాల్ బంధం అని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు, నువ్వు నోరుతో నవ్వర్తా మీ ఊకోయిగా. శివబాలకృష్ణ ఆమోదించిన కొద్దిసేపు దసరాలపై నిఘా, శివబాలకృష్ణ ఆమోదించిన దస్త్రాలపై నిఘా, వాటి నిగ్గు తేల్చేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటు యోచనలో సర్కార్, వట్టినాగులపల్లి భూమార్పిడి ఉత్తర్వులపై ఆరాధిస్తా ఉన్నారట. ఇగో ఈయన శివబాలకృష్ణ కేటీఆర్ బినామీ 100 కోట్లు, 29 ఏళ్ల అనంతరం చిక్కిన నిందితుడు, థ్యాంక్ గాడ్ మీరు రాజకీయాల్లో చేరి మంచి పని చేశారట. అమ్మో 29 ఏళ్లకు చిక్కిందట. బయటిగా నమస్తే తెలంగాణ చూద్దాం. 50 ఫోన్లు 12 ల్యాప్టాప్స్, రష్మిక డీప్ ఫేక్ నిందితుడు పట్టివేతలో పోలీసుల ఆపరేషన్ అట, ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత ఐపీ అడ్రస్ గుర్తింపట. నేలకొండపల్లిలో భక్త రామదాస్ విగ్రహం, ఈ స్థానిక పోలీస్ స్టేషన్లో చెట్టు కింద గుర్తింపు, వెల్లడించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం. తెలంగాణ హక్కులను మనమే, మన హక్కులకు మనమే రక్ష, హక్కులకు రక్ష అనుకుంటే తెలంగాణ పదాన్నే తీసేత్తివి కదా నీ పార్టీలకేని, ఏ ఎక్కడ తెలంగాణ నాదంటివి. వాస్తుకు లేని మొక్కలను పెట్టుకోసి ఆగమాగం, నీళ్లు నిధుల్లో హక్కుల కోసం గలం ఇప్పండి, ఉంటేగా పార్లమెంట్ ఇప్పేతందుకు 9.5 ఏళ్ళు గురకబెట్టి పన్నరు. మంత్రుల భాషను ప్రజలు గమనిస్తున్నారట, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే కాంగ్రెస్ నేతల నోటి దూరుస్తాడు, జనం తిడుతున్నారు. కేటీ రామారావు నీ భాష చూస్తావు కదా, మంత్రుల భాషను ప్రజలు గమనిస్తున్నారట. కేసీఆర్ భాష ఒక్కసారి వినబెట్టి జనానికి, మళ్ళా నీ భాష, నీ భాష సలగొట్ట అగ్గిదేనా? 78 పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు. రెండో కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణ పిస్తా కాటుకోట్లో రెండో చిక్కుపడాలి, పిస్తా కాటుకోడికే అంటున్నాను నేను, ఏం పీకెత్తానికి పోతాను, చాలా మంది బుట్ట చోరగాలు పనికి మాలినోళ్ళు సిగ్గుంది అమ్మకం ఇజ్జర్మాన ఉందా? 4 ఏళ్ళు మోడీ తంకనాటం, ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరి గాళ్ళు, కిరాయగాళ్ళు, నీ మీద 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నాము జాగ్రత్త, దాని ఫామ్ హౌస్ అడుగు పెట్టి 6 ముక్కలైతే నాకు అనుకుంటున్నాము, 4 కలిసి చీరేస్తాం జాగ్రత్త. మా వాడు బేకూఫ్ తప్పు చెప్పిండని చెప్పి, నువ్వు ఆల్చాం నేను ఆల్చాం నీ బొంద, ఇది ఆయన భాష. ఇంటర్నేషనల్ బూత్ స్కూల్ ప్రిన్సిపల్ ఎక్కువ మన మార్నింగ్ న్యూస్ చూసుకుంటా, ఇడ్లీ నోట్ చేసుకుంటాడు, టిఫిన్ నోట్లు చేసుకుంటుండు. ఇంటర్నేషనల్ బూత్ స్కూల్ ప్రిన్సిపల్ కేసీఆర్. 6 గ్యారంటీలు అమలు 100 రోజుల్లో, ఆ దిశగా కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. గవర్నర్ తమిళసై గత ప్రభుత్వాన్ని దిట్టింది లేదు చూడిగో వార్త. రాడార్ తో మూసీకి మరణ శాసనమేనట, లో ఫ్రీక్వెన్సీ విధానమే కాలం చెల్లిన సాంకేతికత, రక్షణ శాఖ కొత్త టెక్నాలజీని వాడుకోవచ్చు కదా అని చెప్పి ఇంకో నిపుణుడు. మరి ఇదివరకు హరీష్ రావు చెప్పే కదా మూసీ నీళ్లు ముంచుకొని తాగుతామా. నరమేధం ఆపేయండి, మానవతా సాయానికి అవకాశం ఇవ్వాలి, చేపట్టిన చర్యలపై నెలలో వివరణ ఇవ్వాలి అని చెప్పి, ఇగో పంట కాదని జలం నెర్రలిచ్చిన పొలమట. మరి ఏమైంది కాళేశ్వరం, కాళేశ్వరం ఏమైంది కాక మన కాళేశ్వరం తడపాలే కదా, తడపాలే కదా, ఎత్తలేదు ఏమే. కాలేజీల కానాచి, దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ ఉందట ఉన్నత విద్యలో, ఏది పల్లరాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇవా ఇవేనా కానాచీలు? కానాచీల కేసులు అయితేనే కనిపించలేదు. బీజేపీతో టచ్ లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, సన్నాసి మీ 10 మంది, ఆడ బీఆర్ ముచ్చట చెప్తున్నావు కానీ నీ 10 మంది ఇటు ఉన్నారు కాంగ్రెస్. హెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, కబ్జా కాండ సామాన్యుడిపై బండ, 20 ఏళ్ల కిందటి జీపీ పర్మిషన్ తో ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టినట,
మీరే చెప్పాలి, మీరే కబ్జాల గురించి నమస్తే తెలంగాణ పత్రిక చెప్పాలి, జనం వినాలి. ఒక్క